అధ్యక్ష దాదాపు గంట 15 నిమిషాల పైన అధ్యక్ష కూర్చోండి గంట గంట 15 నిమిషాలు అధ్యక్ష గంట 15 నిమిషాల్లో అమరావతి గురించి డిస్కషన్ పెడితే అమరావతి తప్ప మిగతా అన్ని మాట్లాడినారు అధ్యక్ష. వాస్తవానికి అమరావతి ఎక్కడన్నా వచ్చాను అసలు లాస్ట్ లో మాత్రము ఆ గట్టిగా చూసి చెప్పడం అధ్యక్ష, అది ఎందుకంటే టెలికాస్ట్ కోసం అంతే తప్ప దాంట్లో అమరావతి గురించి ఏం లేదు అధ్యక్ష. వాస్తవానికి అధ్యక్ష 2014 చాలా ఒక రకమైన బ్యాడ్ టైం అధ్యక్ష మన ప్రాంతానికి. పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత మనకు కొన్ని ఛాలెంజెస్ ఏర్పడినాయి అధ్యక్ష. ఎందుకంటే ఒక రాష్ట్రము 60 సంవత్సరాల పాటు అంత కలిసికట్టుగా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకున్నాము, అభివృద్ధి చేసుకున్నాము, హైదరాబాదును ఒక మహానగరంగా 60 సంవత్సరాలు అందరు కష్టపడి ఒక పెద్ద నగరంగా ఎకనామిక్ పవర్ హౌస్గా డెవలప్ చేసుకోవడం జరిగింది. పలు సంస్థలు, విద్యా సంస్థలు, కేంద్రానికి సంబంధించిన ఎన్నో ఎస్టాబ్లిష్మెంట్స్ సంస్థలు, అదేవిధంగా పరిశ్రమ ప్రతి ఒక్కటి కూడా హైదరాబాద్లో ఏర్పరచుకున్నాం అధ్యక్ష. దాంట్లో కంప్లీట్ సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరి పాత్ర ఉంది అధ్యక్ష. దాంట్లో అనుకోకుండా పునర్వ్యవస్థీకరణ విభజన ఎప్పుడైతే జరిగిందో ఈ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిన తర్వాత మనకు కొన్ని ఛాలెంజెస్ ఏర్పడినాయి అధ్యక్ష. ఆ ఛాలెంజెస్ ఎట్లంటే ప్రధానంగా విభజన తర్వాత మనము ఒక వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రంగా తయారైపోయినాం అధ్యక్ష. నంబర్ 2, వ్యవసాయం మీద ఆధారపడి కూడా మనకు 7 జిల్లాలు 7.5 జిల్లా అధ్యక్ష, ప్రకాశం జిల్లాలో సగం కూడా విపరీతంగా వెనుకబడిన ప్రాంతం. సరైన నీటి వసతి లేదు వ్యవసాయానికి, వ్యవసాయానికి ఇచ్చిపెట్టి త్రాగునీటికి కూడా నీటి వ్యవస్థ లేకుండా అయిపోయింది అధ్యక్ష. దీంతో పాటు మనకు పరిశ్రమ అనేది చిన్న పరిశ్రమ, మధ్యతరగతి పరిశ్రమ లేకుండా అయిపోయింది అధ్యక్ష. దీంతో పాటు ఒక పెద్ద విషయం ఏమంటే మనకు పరిపాలన చేసేదానికి ఒక రాజధాని కూడా లేకుండా అయిపోయింది అధ్యక్ష. సో ఆ రోజులకి కొత్త ప్రభుత్వం ఎవరైతే వచ్చినారో వాళ్ళకి ఛాలెంజెస్ ఏమున్నాయి అధ్యక్ష? ఛాలెంజెస్ వచ్చేసి మనము వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడము, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అంత కూడా హోలిస్టిక్గా సంపూర్ణంగా పరిపూర్ణంగా అభివృద్ధి చేసుకోండే ఒక బాధ్యత, ఒక రాజధాని ఏర్పరచుకునే బాధ్యత, పరిశ్రమలు ఏర్పరచుకునే బాధ్యత, ఎన్నో సంస్థలు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలు ఏవైతే మనం తెలంగాణకు మరి వదిలిపెట్టి రావాల్సి వచ్చిందో అవన్నీ కూడా ఇక్కడ మళ్ళా ఏర్పరచుకునే బాధ్యత, ముఖ్యంగా మరి ముఖ్యంగా మనకు సంబంధించిన ఎవరైతే యువత ఉన్నారో వాళ్లకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. అయితే ఇన్ని బాధ్యతలు పెట్టుకొని ఆ రోజు ప్రభుత్వము ఏ విధంగా 5 సంవత్సరాలు పాలించినారని చూసినట్లయితే నిజంగా మామూలుగా ఇటువంటి పరిస్థితుల్లో మొదటి 10 సంవత్సరాలు చాలా కీలకమైన సంవత్సరాలు అధ్యక్ష. ఎందుకంటే ఈ మొదటి 10 సంవత్సరాల్లోనే పునాది అనేది పడుతుంది. మరి ఏ విధంగా చేసుకొని వచ్చినారు అని చూసుకుంటూ వస్తే 1, 2, 3 అంటే ఇంకా చాలా ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. ఇప్పుడు జరుగుతున్న సబ్జెక్టు రాజధాని కాబట్టి రాజధాని విషయానికే డైరెక్ట్గా వద్దాం అధ్యక్ష. వచ్చినప్పుడు శివరామకృష్ణన్ గారు, ఇంతకుముందే పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారు, ఇతరులు కూడా ప్రతి ఒక్కరు కూడా కోట్ చేయడం జరిగింది అధ్యక్ష. శివరామకృష్ణ గారు రిపోర్ట్లు ఏమిచ్చినారని యాక్చువల్గా నిజం చెప్తే అధ్యక్ష, శివరామకృష్ణ గారు ఆ కమిటీలో నిపుణులు ఎవరైతే ఉన్నారో ఆ నిపుణుల గురించి కూడా ప్రత్యేకంగా పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శివరామకృష్ణ గారు తనకు కేంద్ర చట్టంగా ఒక బాధ్యత అప్పగించిన తర్వాత మరి రాజధాని ఎక్కడైతే పెడితే బాగుంటుందని చెప్పి తనకు ఏదైతే బాధ్యత అప్పచెప్పినారో ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత కొన్ని నెలలకే క్యాన్సర్ వ్యాధితో చనిపోయినారు అధ్యక్ష, క్యాన్సర్తో. అంటే అర్థం ఏమంటే అంతకు దాదాపు 1.5-2 సంవత్సరాల ముందు నుంచి క్యాన్సర్తో సఫర్ అవుతూ ఉన్నాడు. క్యాన్సర్తో సఫర్ అయ్యే శివరామకృష్ణ గారు ఆయన దాదాపు 13 జిల్లాలు 10 జిల్లాలు స్వయాన తనే తిరిగినాడు అధ్యక్ష. తిరిగిన తర్వాత తను ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తే క్యాన్సర్తో బాధపడే మనిషి భారతదేశంలో అర్బన్ ప్లానింగ్లో ఒక నిపుణుడైనటువంటి శివరామకృష్ణ గారు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తే కనీసం ఆ రిపోర్ట్, దట్ రిపోర్ట్ ఇస్ యాక్చువల్లీ ప్రోడక్ట్ ఆఫ్ ద యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్. ఏదైతే సబ్మిట్ చేసినాడో ఆ సబ్మిట్ చేసిన దాన్ని కనీసం అసెంబ్లీలో టేబుల్ చేసిన పాపానికి కూడా పోలేదు అధ్యక్ష. వాళ్ళు టేబుల్ కూడా చేయలేదు, డిస్కషన్ కూడా తేలేదు అధ్యక్ష. డిస్కషన్కు తేకపోగా వాళ్ళు పక్కన ఇంకొక కమిటీ వేసుకున్నారు అధ్యక్ష, చక్కటి కమిటీ, దాని పేరు నారాయణ కమిటీ. అంటే అటుపక్క
రవిచంద్ర గారు, శివరామకృష్ణ గారు, భారతదేశంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన నిపుణులందరూ ఒక కమిటీ అయితే, ఈ పక్క మన వ్యాపారస్తుల కమిటీ అధ్యక్ష, అందరూ వ్యాపారస్తులే. దాంట్లో నారాయణ గారు, దాని తర్వాత బీద మస్తానరావు గారు, ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులందరినీ పెట్టి ఒక కమిటీ వేసుకున్నారు అధ్యక్ష. కమిటీ వేసుకొని ఎంత ఆశ్చర్యకరంగా అధ్యక్ష ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, మెజారిటీ పీపుల్ వాళ్ళ అభిప్రాయం అంట, ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు అనేది సపరేట్ సబ్జెక్ట్ అధ్యక్ష, అది పక్కన పెడదాము. మెజారిటీ పీపుల్ అభిప్రాయం అని చెప్పి 1400 మంది ఫోన్లో చెప్తారంట అధ్యక్ష. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో 1400 మంది ఫోన్లో చెప్తారంట. ఫోన్లో ఆ ఫోన్లో చెప్పిన దానికి అది మెజారిటీ అవుతుందంట అధ్యక్ష. ఇది ఏమన్నా న్యాయమా భావ్యమా అసలు మాట్లాడే దాంట్లో, అసలు ఎంత ఆశ్చర్యకరంగా అధ్యక్ష. అక్కడి నుంచి ఏం చేసినారు అధ్యక్ష, ఫుటాయిట్ను పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చినారు. ఏ పరిస్థితులు వచ్చినారు అధ్యక్ష, నోటు ఓటు అనవసరంగా పక్క రాష్ట్రం రాజకీయాల జోలికి పోయి చేతులు కాల్చుకొని వచ్చి అందరినీ ఇబ్బంది పెట్టే దాంట్లో వాళ్ళు చేసినది ఏమి అధ్యక్ష, సాధించినది ఏమంటే, ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ భార్యలు ఇక్కడ భర్తలు అక్కడ, భర్తలు ఇక్కడ భార్యలు అక్కడ, పిల్లలు ఎక్కడ భార్య ఎక్కడ, ఈ విధంగా కొన్ని సంవత్సరాల పాటు అధ్యక్ష ఇబ్బంది పడ్డారు. ఎందుకు ఇదంత ఇబ్బంది పడ్డారు అధ్యక్ష, ఎందుకు ఇబ్బంది పడ్డారంటే వీళ్ళు చేసుకున్న పొరపాటు అధ్యక్ష. దాని తర్వాత సీక్వెన్స్ అధ్యక్ష, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, సీక్వెన్స్ చూసుకుంటూ వస్తే ఏంటి అధ్యక్ష వీళ్ళు చేసిన పని, వీళ్ళు చేసిన పని మొట్టమొదటి చాలా ప్లాన్డ్ అధ్యక్ష, చాలా ప్లాన్డ్ ముందరి ఒక ఉద్దేశంతో వాళ్ళు ఫస్ట్ గుంటూరులో కట్టబోతున్నామని అధ్యక్ష. గుంటూరు ఉన్న తర్వాత హైదరాబాద్ నుంచి వ్యాపారస్తులు ఇక్కడ వాళ్ళందరూ కూడా గుంటూరు దగ్గర పోయి భూములు కొనేది మొదలు పెట్టారు అధ్యక్ష. పెట్టిన తర్వాత నెక్స్ట్ నూజివీడు అని చెప్పినారు అధ్యక్ష. నూజివీడు అని చెప్పిన తర్వాత నూజివీడు దగ్గర పోయి హైదరాబాద్ కు సంబంధించిన వ్యాపారస్తులు ఇక్కడ స్థానిక వ్యాపారస్తులందరూ పోయి భూములు కొంటే ఇదంతా జరిగేటప్పుడు చాలా చక్కగా సైలెంట్ గా ఎవరికి తెలియకుండా ఈ ప్రాంతంలో భూములు కొనేది మొదలు పెట్టినారు అధ్యక్ష. ఏ విధంగా కొనేది మొదలు పెట్టినారని చూసినట్లయితే అధ్యక్ష, అసలు వీళ్ళు చేసిన పని, ఒకటి జూన్ 2014 వాళ్ళు ప్రభుత్వం ఏర్పరచుకునేటప్పటికీ 30 డిసెంబర్ 2014 ఇక్కడ రాబోతుంది రాజధాని అమరావతి నగరం అనే పేరుతో అని చెప్పి చెప్పేటప్పటికీ 6 నెలల లోపల ఈ రోజుకి అధ్యక్ష, ఈ రోజుకి జాగ్రత్తగా చూస్తే 4070 ఎకరాలు వాళ్లకు వాళ్ళకు కావాల్సిన వాళ్ళ పేర్ల మీద మొత్తం చేసుకొని పెట్టుకున్నారు అధ్యక్ష. 4000 చిల్లర ఎకరాలు, ఇది ఒకటే కదా అధ్యక్ష, 4000 చిల్లర ఈ రోజుకి కనుక్కునేది. ఈ విధంగా 10 నుంచి 15000 ఎకరాలు జూన్ 1, 2014 నుంచి 31 డిసెంబర్ 2014 అంటే వాళ్ళు ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారో 6 నెలల లోపల ఈ రోజుకి మనకు దొరికిందేది 4070 ఎకరాలు అధ్యక్ష. ఏది వాళ్లకు, వాళ్ళ కుటుంబీకులకు, వాళ్ళ పార్టీ వాళ్లకు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు పేర్లు చదువుతా అధ్యక్ష, ఆశ్చర్యంగా పేర్లు చదువుతా అధ్యక్ష. అధ్యక్ష మీరు ఒకవేళ పర్మిషన్ ఇస్తే ఒక్కసారి ఏ రోజు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా చూపిస్తా అధ్యక్ష. మీరు ఒకవేళ పర్మిషన్ ఇస్తే, మీరు పర్మిషన్ ఇస్తే ఒక్కసారి అధ్యక్ష. మ్యాప్ మ్యాప్ అధ్యక్ష, ఇది చూసుకుంటూ పోతే అధ్యక్ష, ఈ ప్రాంతంలో ఏదైతే వాళ్ళు రాజధాని ప్రాంతం అని చెప్తున్నారు అధ్యక్ష, అమరావతి ప్రాంతము ఫస్ట్ నంబర్ 1 అధ్యక్ష. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ 14.22 ఎకరాలు వాళ్ళు పర్చేజ్ చేస్తారు అధ్యక్ష. హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్ట్ గా వాళ్ళ కంపెనీ అధ్యక్ష హెరిటేజ్ ఫుడ్స్ పర్చేజ్ చేస్తారనమాట 14.22 ఎకరాలు. ఆ తర్వాత అధ్యక్ష మనం ముఖ్యమైన వాళ్ళు చూసినట్లయితే ఆ డీటెయిల్స్ అధ్యక్ష ఏ సర్వే నంబర్లు ఉన్నాయని కూడా చెప్తా అధ్యక్ష. నేను ఏ సర్వే నంబర్లు కొన్నారని చెప్పేసి కంటేర్ అనే విలేజ్ లో అసలు ఎంత అధ్యక్ష, సర్వే నంబర్ 27/3A ఒక ఎకరా, సర్వే నంబర్ 27/3B మరియు సర్వే నంబర్ 28/2A 1.15 ఎకరాలు, సర్వే నంబర్ 56 4.44 ఎకరాలు,
సర్వే నంబర్ 62/22B 2 ఎకరాలు, సర్వే నంబర్ 63/1 2.93 ఎకరాలు, సర్వే నంబర్ 63/2B 2.70 ఎకరాలు, మొత్తం 14 ఎకరాలు 22 సెంట్లు స్వయం డైరెక్ట్ గా లేదు వాళ్ళ పేరు మీదనే అధ్యక్ష. ఈ తర్వాత ముఖ్యమైన వాళ్ళ పేర్లు అధ్యక్ష, అంటే ఎప్పుడు ఎక్కడో సంబంధం లేని వాళ్ళు సడన్ గా ఎవరికి తెలియని వాళ్ళు ఇంతమంది పేర్లు చదువుతారు అధ్యక్ష. ఇది ఓన్లీ ఒక 1%, 99% ఇంకా ఉంది. ఈ పేర్లు అధ్యక్ష, శ్రీ పొంగూరు నారాయణ గారి అధ్యక్ష, ఆవుల మునిశంకర్ గారి పేరు మీద, రాబూరు సాంబశివరావు గారి పేరు మీద, ప్రమీల గారి పేరు మీద, వీళ్ళందరూ కూడా తన దగ్గర ఉండే బావలు బావమరుదులు ఎంప్లాయీస్ అధ్యక్ష. 55.27 ఎకరాలు. ప్రత్తిపాటి పుల్లారావు గారి అధ్యక్ష 38.84 ఎకరాలు. ఇది గుమ్మడి సురేష్ గారు అని చెప్పేసి మనకున్న సమాచారం ప్రకారము తనకు సంబంధించిన వాళ్ళని అధ్యక్ష. శ్రీమతి పరిటాల సునీత గారి అధ్యక్ష డైరెక్ట్ గా తన అల్లుని పేరు మీద, బిడ్డ భర్త అల్లుని పేరు మీద అధ్యక్ష. రావెల కిషోర్ బాబు గారి అధ్యక్ష 40.85 ఎకరాలు. మైత్రి ఇన్ఫ్రా విశాఖపట్నం తనకు సంబంధించిన సంస్థ పేరు అధ్యక్ష. కొమ్మలపాటి శ్రీధర్ గారు ఎమ్మెల్యే అధ్యక్ష 68.60. అభినందన్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తనకు సంబంధించిన సంస్థ అధ్యక్ష. జీవీఎస్ ఆంజనేయులు ఎమ్మెల్యే 37.84 అధ్యక్ష. గోరుగుంట్ల లక్ష్మీ సౌజన్య అని చెప్పేసి తనకు సంబంధించిన వాళ్ళ అధ్యక్ష. పయ్యావుల కేశవ గారు అధ్యక్ష 15.30. పయ్యావుల శ్రీనివాస్ గారు అండ్ వేమ నరేందర్ రెడ్డి గారు సంబంధించిన అధ్యక్ష. పల్లె రఘునాథ్ రెడ్డి గారు అధ్యక్ష 7.56. పల్లె వెంకట కిషోర్ కుమార్ రెడ్డి తన కొడుకు పేరు మీద అధ్యక్ష. వేమూరు రవికుమార్ ప్రసాద్ అధ్యక్ష 25.68. తన వచ్చేసి ఎవరు అధ్యక్ష? వేమూరు రవికృష్ణ. ఎవరిని అడిగినా చెప్తారు అధ్యక్ష, శ్రీ 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 లోకేష్ నాయుడు గారికి సమీప వ్యక్తి బిజినెస్ పార్ట్నర్ అనేది బయట ఎవరిని అడిగినా చెప్తారు అధ్యక్ష. లింగమనేని రమేష్ గారు అధ్యక్ష దాదాపు 351 ఎకరాలు అధ్యక్ష. ఎవరి పేరు మీద? సుమనా గారి పేరు మీద, ప్రశాంత్ పేరు మీద అండ్ మిగతా కంపెనీలు. ఎవరు అధ్యక్ష? లింగమనేని గారి ఇంట్లోనే ఈరోజు ప్రతిపక్ష నాయుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారు. అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయినా కూడా అధికారికమైన బంగ్లాగా మార్చినారు అధ్యక్ష. పుట్ట మహేష్ యాదవ్ గారు మన ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మల రామకృష్ణ గారి అల్లుడు అధ్యక్ష. సన్నిన్ల 7 ఎకరాలు. కోడల శివప్రసాద్ గారి అధ్యక్ష 17.13. శశి ఇన్ఫా అని తనకు సంబంధించిన కంపెనీ. దూలిపాల్లె నరేంద్ర చౌదరి అధ్యక్ష 13.50. దూలిపాల్లె వైష్ణవి దేవరపు పుల్లయ్య గారి అధ్యక్ష. ఇది కాకుండా ఈ విధంగా ఈ రోజుకి మనకు కనపడినదిన్ని దాదాపు 4000 చిల్లర. అంటే ఇప్పుడు ఒకటి అధ్యక్ష, జూన్ 1, 2014 నుంచి డిసెంబర్ లోపల వీళ్ళందరూ చూస్తే అనంతపురం నుంచి ఒక ఇద్దరు, గుంటూరు నుంచి ఒకరు, హైదరాబాద్ నుంచి ఒకరు. ఈ తెలుగుదేశం పార్టీకి మన ప్రతిపక్ష నాయకులు అప్పుడు ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎందుకుగాను వచ్చి ఈ పల్లెటూళ్ళలో వచ్చి భూములు కొన్నట్లు అధ్యక్ష. ఇప్పుడు ఈరోజు అధ్యక్ష నేను అడుగుతాను, విజయవాడకు కానీ గుంటూరుకు కానీ సంబంధించిన వాళ్ళు ఎంతమంది వచ్చి లింగాయపాలెం ఉద్దండరాయనపాలెం చూసిపోయినారనేది నేను అడుగుతాను అధ్యక్ష. వీళ్ళందరూ అంటే చూసినారు అధ్యక్ష, ఉద్దండరాయనపాలెం, లింగాయపాలెం, ఈ తుల్లూరు, ఈ ఊరు ఉన్నాయని ఎవరికన్నా తెలిసిన అధ్యక్ష? అసలు ఎవరైనా వచ్చి లోపల చూసిపోయినారా? వీళ్ళందరూ వచ్చి అధ్యక్ష హైదరాబాద్ నుంచి, అనంతపురం నుంచి, కర్నూలు నుంచి, గుంటూరు నుంచి, హైదరాబాద్ నుంచి ఇంతమంది వచ్చి ఇక్కడ భూములు కొంటున్నారంటే తెలియకుండా ఎట్లా కొంటారు అధ్యక్ష? అంటే వాళ్ళు చాలా నేకతో అక్కడ గుంటూరులో రాజవేలని చెప్పి అందరినీ అక్కడికి పంపించి, మళ్ళీ నూజివీడులో రాజవేలని చెప్పి అందరినీ ఇక్కడికి పంపించి, ఈ లోపల తక్కువ ధరలకు వీళ్ళందరూ కూడా దీన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అనకుండా దీన్ని ఏమంటారో అని అడుగుతా ఉండే అధ్యక్ష. ఇంతటితో అయిపోలేదు అధ్యక్ష, ఇది ఇంతటితో అయిపోలేదు. అధ్యక్ష ఈ తర్వాత అధ్యక్ష వీళ్ళు ఇంకో కొత్త రకమైనది కూడా మొదలుపెట్టారు అధ్యక్ష. వాస్తవానికి రాజధాని ప్రాంతం అంట అధ్యక్ష ఎంత? 8352 చదరపు కిలోమీటర్ల అధ్యక్ష రాజధాని ప్రాంతం. ఒకసారి చూద్దాం అధ్యక్ష వీళ్ళ ఆలోచన, వీళ్ళ మళ్ళీ తెలివితేటలు ఎట్లున్నాయో. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ అధ్యక్ష 1397 కిలోమీటర్లు, 1397 స్క్వేర్ కిలోమీటర్లు. మనది మాత్రం 8000 చిల్లర అధ్యక్ష, 8000 చిల్లర. ఎందుకంటే మనది విజన్ పెద్ద కదా అధ్యక్ష, 13 జిల్లాల రాష్ట్రానికి ఢిల్లీ అంటే 8 అంతలు కావాలి అధ్యక్ష వీళ్లకు. ఎందుకు అనేది కూడా చెప్తా అధ్యక్ష, ఎందుకు అది చేసినారనేది, ఎందుకనేది కూడా చెప్తా అధ్యక్ష. చెన్నై వచ్చేసి 426 చదరపు కిలోమీటర్లు. కలకత్తా అధ్యక్ష 1886 చదరపు కిలోమీటర్లు. కానీ వీళ్ళకు మాత్రము 8000 చిల్లర కిలోమీటర్లు చదరపు కిలోమీటర్లు కావాలి అధ్యక్ష. 8000 చిల్లర చదరపు కిలోమీటర్ అంటే ఎంత అవుతుంది అధ్యక్ష?
21 లక్ష 25 వేల ఎకరాలు అధ్యక్ష, 21 లక్ష 25 వేల ఎకరాలు. అందుకనే అధ్యక్ష విజన్ అనేది అంటే కొట్టేది కూడా బాగా పెద్ద ఎత్తు కొట్టాలని ప్లాన్ వేసినట్టున్నారు అధ్యక్ష. అంతకంటే ఇంకా మనకి అర్థం కావడం లేదు. దానివల్ల బాగుపడినది ఎవరనేది నేను చెప్తా అధ్యక్ష, బాగుపడినది ఎవరనేది. దీనివల్ల ఏం చేశారంటే అధ్యక్ష, ఎవరెవరు దీనివల్ల బాగుపడినారంటే ఒక నీట్ గా ప్లాన్డ్ గా అధ్యక్ష, ప్లాన్ చాలా ప్లాన్డ్ గా ఎవరెవరు బాగుపడినారు చెప్తాండి అధ్యక్ష. విబిసి ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఎంఎస్పి రామారావు గారు, ఎవరు అధ్యక్ష ఎంఎస్పి రామారావు గారు, తన బావమరిది అయిన బాలకృష్ణ గారికి వియంకుడు అధ్యక్ష, వియంకుడు జగ్గయ్యపేటలో 499 ఎకరాలు ఇస్తారు అధ్యక్ష. పరిశ్రమ పెట్టేదానికి 499 ఎకరాలు కూడా ఎట్లిస్తారు? గవర్నమెంట్ ల్యాండ్ అసైన్ చేస్తారు, వాళ్లకు ఎలినేట్ చేస్తారు అధ్యక్ష. ఎలినేట్ చేసిన తర్వాత అంటే కారు చౌక ధరకు వాళ్ళకి ఇస్తారు పరిశ్రమ పెట్టేదానికి, ఆ తర్వాత సిఆర్డిఏ ప్రాంతంలోకి తీసుకొస్తారు అధ్యక్ష. ఎంత చక్కగా ఉంది అధ్యక్ష, ఇంత చక్కగా ఉంది ప్లాన్ ఇది. ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లాన్ ఉంటే కానీ అందరూ కోటీశ్వర్లు ఎందుకు గారు అధ్యక్ష? పుస్తకం రాయొచ్చు అధ్యక్ష, నాకు తెలిసి మంచి పుస్తకం రాయొచ్చు ఎట్లా కోటీశ్వర్లు కావాలా ఒక నెల లోపలని. కోడెల శివప్రసాద్ గారు అధ్యక్ష 17.13 ఎకరాలు దీనివల్ల అధ్యక్ష. లింగమనేని రమేష్ గారు అధ్యక్ష 1.76 దీనివల్ల, 2.34 లింగమనేని రమేష్ గారు ఇంకోటి అధ్యక్ష. యలమంచి శివలింగ ప్రసాద్ అధ్యక్ష 4.,  మొత్తం 525 ఎకరాలు ప్రొటెక్ట్ చేసుకునేదానికి ఈ ల్యాండ్ను మళ్ళీ మారుస్తారు అధ్యక్ష. ఇది వీళ్ళు చేసే ప్లాన్. ఇది ఎంత ఆలోచన ప్రకారం చేసినారంటే అధ్యక్ష వీళ్ళు నిజంగా ఒక్కొక్కసారి ఎట్లా వచ్చి నబ్బా ఇంత ఐడియా అనిపిస్తుంది. దాని తర్వాత అధ్యక్ష ప్లాన్, మన రాజధాని ప్లాన్ తయారు చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష 30 డిసెంబర్ 2014 జిఓఎంఎస్ నంబర్ 252 ప్రకారము బౌండరీ ఫిక్స్ చేస్తారు అధ్యక్ష. ఆ తర్వాత 7068 ఎకరాలకు ఫిక్స్ చేస్తారు అధ్యక్ష స్క్వేర్ కిలోమీటర్స్. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకు జిఓఎంఎస్ నంబర్ 269 ప్రకారము విబిసి ఫర్టిలైజర్స్ కు ఫర్టిలైజర్కు 15/7/2015 ప్రకారము 22/9/2015 ప్రకారము ల్యాండ్ అలాట్ చేస్తారు అధ్యక్ష. ఆ తర్వాత మళ్ళీ 207 జీవో ప్రకారము డేట్ వచ్చేసి 22 సెప్టెంబర్ అంటే ఒక రౌండ్ ఫిక్స్ చేస్తారు అధ్యక్ష. ఆ తర్వాత ల్యాండ్ అలాట్మెంట్ అయితే అది అయినాక 2 నెలలకు మళ్ళా దాని తర్వాత బౌండరీ మారుస్తారు. అంటే ఇది ఎంత మార్చినారు, 8352 మారుస్తారు అధ్యక్ష. ఈ విధంగా అధ్యక్ష ఇది కాక ఇది చాలలేదనమాట వీళ్ళకు. నెక్స్ట్ ఏం చేశారంటే అధ్యక్ష, మన క్యాపిటల్ ఏరియా అంటారు అధ్యక్ష, దీనికి మళ్ళా పేరు పెట్టినారు సిఆర్డిఏ కాకుండా ఇప్పుడు క్యాపిటల్ ఏరియా. క్యాపిటల్ ఏరియా ఏం చేశారంటే అధ్యక్ష, ఈ జురాంగ్ అండ్ సుర్బానా అని చెప్పి ఒక సింగపూర్ కు సంబంధించిన ప్రైవేట్ సంస్థలకు వాళ్లకు ఈ డిజైన్ ఇచ్చేదానికి అని ఇచ్చినారు అధ్యక్ష. వాళ్ళు ఏం చేసినారు, 2014 డిసెంబర్ 30 వీళ్ళు ఈ ప్రాంతంలో అమరావతి అని డిక్లేర్ చేస్తే 2015 జూన్ కంత 391 చదరపు కిలోమీటర్ల ప్రకారం ఇక్కడ యాక్చువల్ గా రాజధాని ప్రాంతం రాబోతుంది అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినారు అధ్యక్ష. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేసినారు, దాన్ని మాడిఫికేషన్ చేసి 2016 వరకు లాగిచ్చి ఆ 2015 జూన్ 391 చదరపు కిలోమీటర్ను కాస్త 2017 చదరపు కిలోమీటర్లకు తగ్గించినారు అధ్యక్ష. ఎందుకు తగ్గించినారు అనంటే 391 చదరపు కిలోమీటర్లో భూములు ఎవరైతే వస్తాయో వాళ్ళంతా ల్యాండ్ పూలింగ్కి ఇచ్చినప్పుడు వాళ్లకు ఎకరకు 1000 గజాలు ఇండ్లు కట్టుకునే దానికి రెసిడెన్షియల్ 250 కానీ 400 కానీ కేటగిరీల ప్రకారం కమర్షియల్. అయితే తగ్గించినప్పుడు ఏమైందంటే అధ్యక్ష, ఆ తగ్గిన ఏదైతే 100 చిల్లర చదరపు కిలోమీటర్లో వీళ్ళకి సంబంధించిన వాళ్ళ భూములు ఉన్నాయో వాళ్ళకి ఏమైతే తప్పుడు రాజధానిలో ఉన్నట్లే ఉంటారు కానీ ల్యాండ్ పూలింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కడికెక్కడ మిగిలిపోతుంది.
చూడండి అధ్యక్ష, అంటే లోపల సెంటర్ క్యాపిటల్ కాడ కొనుక్కున్నారు, అక్కడ లాభమే రావాలా, తగ్గించిన దాంట్లో లాభమే కావాలా, 8,000 చదరపు కిలోమీటర్లు పోయిన దాంట్లో లాభమే కావాలా? ఇక్కడ కాదు అధ్యక్ష, వీళ్ళు చేసినది ఆ నెక్స్ట్ కాకుండా రింగ్ రోడ్ అధ్యక్ష, రింగ్ రోడ్ డిజైన్ ఎట్లా పెట్టుకున్నారంటే కరెక్ట్ వాళ్ళకి అనుకోని పోయేటట్లు అధ్యక్ష. 14.22 ఎకరాలు ఏదైతే పెట్టుకుంటారో చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ కంపెనీకి దానికి అనుకోని పోయేటట్లు పెడతారు. లింగమనేని రమేష్ గారు వాళ్లకు అనుకోని పోయేటట్లు పెడతారు అధ్యక్ష. ఎంత బాగా అంటే క్యాపిటల్ జోన్ కు కరెక్ట్ బయట ఉండాలా, 14.22 కరెక్ట్ అనుకోని ఉండాలి అధ్యక్ష. గీత ఉంటుందంటే గీత, మళ్ళా గీత కూడా మళ్ళీ రింగ్ రోడ్ బాగా నీట్ గా, అంటే ఒక్క సెంటు మనది పోకూడదు, మనకేమో ఫుల్ ఫ్లెజ్డ్ వాల్యూ రావాలా, పక్కన రింగ్ రోడ్ రావాలా, లోపల రాజధాని రావాలా? చూడండి అధ్యక్ష, ఇన్ని రకాల ఆలోచనలు ఎంత సమయం అసలు నాకు అనిపిస్తుంది అధ్యక్ష, పరిపాలన మీద శ్రద్ధ పెట్టకుండా మొత్తం దీని మీదనే పెట్టినట్టున్నారు అధ్యక్ష. మొత్తము 2 ఏళ్ళకి ఇంత ఆలోచన రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష? ఇన్ని ఆలోచనలు ఇవి కాక అధ్యక్ష, వీళ్ళు చేసిన పనులు ఎట్లాంటి పనులు చేసినారంటే పాపం అధ్యక్ష, అన్యాయంగా ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వాళ్ళని ఏం చేసినారు తెలిసిన అధ్యక్ష, వాళ్ళ దగ్గర పోయేది భయపడిచ్చేది, భయపడిచ్చేసి మీ భూములు అక్వైర్ చేస్తాం, అక్వైర్ చేస్తామంటే వాళ్ళు పాపం అమాయకులు కాబట్టి ఎక్కడెక్కడ అధ్యక్ష, కురగల్లు, ఎర్రబాలెం, నవలూరు ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా అధ్యక్ష, భయపడిచ్చి మీరు కొనుక్కోండి అని చెప్పి వీళ్ళకి సంబంధించిన వాళ్ళు అక్కడికి పోతారు. పోయిన తర్వాత భయపడిచ్చి అమాయక ఎస్సీలను, అమాయక బీసీలను ఎవరికైతే ల్యాండ్ అసైన్మెంట్ అయిందో, ఎవరికైతే అసైన్మెంట్ డిపట్టాలు ఉన్నాయో వాళ్ళని భయపడిచ్చి వాళ్ళతో కొనుక్కునేదానికి మాకు అమ్ముకుంటే ఇది అక్విజిషన్ అవుతుందని చెప్పి తక్కువ రేటుకు మాట్లాడుకున్నారు అధ్యక్ష. మాట్లాడుకున్న తర్వాత ఏమైంది, మంగళగిరి సబ్ రిజిస్టర్ ఆయన దాన్ని రిజిస్ట్రేషన్ చేయకుండా పెడతాడు అధ్యక్ష, బాగా ప్లాన్డ్ గా. ఎందుకు రిజిస్ట్రేషన్ చేయడు మంగళగిరి సబ్ రిజిస్టర్ అంటే, బికాస్ ఇది అసైన్డ్ ల్యాండ్ కాబట్టి అని చెప్పి. వీళ్ళు ఏమంటారంటే మళ్ళీ కొత్తగా అధ్యక్ష, ఇప్పుడు దాన్ని మనోళ్ళు ఎవరైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పోయి ఇవన్నీ కొనుక్కున్నారో వాళ్ళకి మళ్ళా ఈ భూమి వాళ్ళ చేతికి వచ్చేటట్లు చేయాలి కాబట్టి జిఓఎంఎస్ నంబరు 258, 580, 575 ఈ మూడు జీవోలు అధ్యక్ష రిలీజ్ చేసి ఏం చేస్తారంటే, ఎవరైతే వదులుకున్నారో భూములు, ఎవరైతే డీ పట్టాలు కొన్నారో వాళ్లకు శివాజీ జామీందారుల కింద, శివాజీ జామీందారుల కింద వాళ్లకు కన్సిడర్ చేసి తర్వాత ల్యాండ్ పూలింగ్ లెక్క తీసుకుంటారు. చూడండి ఎంత అన్యాయం చూడండి అధ్యక్ష, ఇది ఎక్కడన్నా అసలు ఇంత ఆలోచన ఎక్కడిది అని పాపం ఈ ఆలోచన అసలు పరిపాలన మీద పెట్టింటే ఎంత బాగుండు అనిపిస్తుంది అధ్యక్ష. ప్రతిసారి ఎవరెవరు ఉన్నారు ఇంత తెలివితేటలు? దీనికి గాను ఈరోజు అధ్యక్ష 900 మంది ఎల్పీఎస్ ప్లాట్లు, 900 మంది ప్లాట్లు ఉండే తోళ్ళు ఎవరికి లెక్క చేస్తే టాలీ చేసుకుంటే అధ్యక్ష, ఈ 400 చిల్లర రైతులు ఎవరైతే 289 ఎకరాలు ఇటువంటి శివాజీ జామీందారులు డీకేటీ ల్యాండ్ ఎస్సీల నుంచి బలవంతంగా తీసుకొని మోసగించి భయపడిచ్చి తీసుకున్న భూములు ఉన్నాయో కరెక్ట్ గా ట్యాలీ అవుతున్నాయి అధ్యక్ష, అక్కడికి ఇక్కడికి ట్యాలీ అవుతుండే. అంటే అర్థమేమి, ఈ 289 ఎకరాలు ఏదైతే ఎస్సీల నుంచి బలవంతంగా తీసుకున్నారో, బెదిరించి తీసుకున్నారో, భయపడిచి తీసుకున్నారో, ఆ తీసుకొని శివాజీ జామీందారుల కింద మూడు జీవోలు ఇచ్చి మార్చుకున్నారో, ఎవరైతే మార్చుకున్నారో వాళ్ళకు 900 ప్లాట్లు ఇంచుమించు ఆ 289 ఎకరాలకు ట్యాలీ అవుతుంది అధ్యక్ష. అంటే ఎంత ఆలోచన అసలు వీళ్ళకు ఎక్కడ తింటాను, ఇది చాలు ఇటు చాలే కదా అధ్యక్ష. నెక్స్ట్ లంక భూములు అధ్యక్ష, లేని లంక భూములు ఉన్నట్లు రాసి ప్లాట్లు వచ్చినాయి అధ్యక్ష వాళ్ళకు, లేనివి దానికి లిస్ట్ ఉంది అన్ని ఉన్నాయి అధ్యక్ష. లేని లంక ఉండదు, అయిపోయింటది, అసలు ఉండనే ఉండదు, దాన్ని ఉన్నట్టు సృష్టించేది వాళ్ళకి మళ్ళీ ఎల్పీఎస్ కింద పెట్టి మళ్ళీ వాళ్ళకి ప్లాట్లు ఇచ్చేది అధ్యక్ష. ఇది కాక అసలు అధ్యక్ష, అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్, అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎవరైతే ఎంక్రోచ్మెంట్లో ఉంటారో, అంటే అబ్జెక్షన్ ప్రభుత్వ భూమి మీద అబ్జెక్షన్ ఉండే, అబ్జెక్షన్ ఉండే తోలను వెకేట్ చేపిస్తారో వాళ్ళకి మళ్ళీ ప్లాట్లు ఇప్పిస్తారో అధ్యక్ష, ఎక్కడన్నా విన్నాము అధ్యక్ష ఇవన్నీ? అంటే తప్పు చేసినది సమర్థిస్తూ తప్పుకు మళ్ళీ రివార్డ్, ఇది వీళ్ళతోనే అధ్యక్ష అయ్యేది, ఎవరితో కాదు. ఇట్లా ఇంత బ్యూటిఫుల్ ఐడియాస్ అసలు నాకు తెలిసి అసలు ఇటువంటి విచిత్రమైన వినూత్నమైన ఎన్ని రకాల భాష ఉందో అన్ని రకాలు చెప్పొచ్చు అధ్యక్ష. ఎల్పీఎస్ దీనికి నిజం చెప్పాలంటే అధ్యక్ష, ఎస్సీ ఎస్టీల నుంచి తీసుకున్న దానికైతే యాక్చువల్గా ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ పిఓఏ యాక్ట్ అప్లై అవుతుంది అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ యాక్ట్, దాని తర్వాత పిఓటీ యాక్ట్, ఎన్ని యాక్ట్లు వస్తాయి అధ్యక్ష, అన్ని యాక్ట్లు కూడా దాంట్లో మళ్ళీ అధ్యక్ష పేర్లు కూడా చూడండి అధ్యక్ష, ఎవరెవరు ఉన్నారు దాంట్లో ఈ కేటగిరీలో, కొల్లి శివరాం, కొల్లి శివరాం నారా లోకేష్ గారికి అసోసియేట్ అనేది బయట ఎవరిని అడిగినా చెప్తారు అధ్యక్ష, 47.39 ఎకరాలు. గుమ్మడి సురేష్ నారా లోకేష్ గారికి అసోసియేటు 42.92 ఎకరాలు. బరసు శ్రీనివాసరావు నారా లోకేష్ గారికి అసోసియేటు 14.07 ఎకరాలు. నిమ్మగడ్డ శాంతకుమారి 13.19 ఎకరాలు.
కాశిరెడ్డి పేరయ్య 10.96 ఎకరాలు, మైత్రి ఇన్ఫ్రాండి తెల్ల శ్రీనివాసరావు 10.48 ఎకరాలు, ధూళిపాల పద్మావతి 9.9 ఎకరాలు, ధూళిపాల సుజన 9.05 ఎకరాలు, లక్ష్మీ శెట్టి సుజాత 8.91 ఎకరం, చిక్కాల విజయప్రసాద్ 8.76, చల్ల వెంకట హనుమంత విజయకుమార్ 8.14, యాగంటి శ్రీకాంత్ 7.33, పరుచూరి ప్రభాకర్ రావు 6.23, ఎల్లమట్టి ప్రసాద్ కుమార్ 5.96, అమ్మటి సీతారాము 5.7, గుట్టుముక్కల వెంకట విజయ హరి. ఇట్లా చదువుకుంటే పోతే అధ్యక్ష, పరుచూరి, ఎల్లమట్టి, భోగినేని, బడే, కొండయ్య, కాపగడ్డ, కోట్లేరి, పోలవరపు, కొండయ్య, సూతవాసి, కోలేరి, వెల్లంకి, లక్కాకుల, జనవేలు, బోయినపల్లి, అంబటి, మద్దినేని, మైనేని, కోటి, పాలూరి, పులి, పక్కతాల, గాడిపత్తి, కేశపోయిన, ధూలిపాళ్ళ, గులుసు, ముదులూరి, నిర్దవేలు, కోనేరు, ధూలిపాళ్ళ, ఎండంటి, సర్దారు, పత్తి, పిడకల, మోటూరు, పులివర్తి, దండమూడి, మేక. సాయంత్రం అంతా కావాల్సి వస్తే అధ్యక్ష చదువుతారు. ఇప్పుడు చెప్పండి అధ్యక్ష, ఇది వీళ్ళు తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా అని? ఇది వీళ్ళు చేసేది అధ్యక్ష, వీళ్ళు చేసి మళ్ళీ ఈరోజు మాట్లాడుతా ఉన్నారు అధ్యక్ష. మనకేదో సిస్టమ్స్ అంట అధ్యక్ష, సిస్టమ్స్ చెప్తారంట వీళ్ళు. అసలు ఎంత అన్యాయంగా తయారైనంట అధ్యక్ష. ఇది కాక నెక్స్ట్ అధ్యక్ష, ఇంకా ఇది చాలా ల్యాండ్ అలాట్మెంట్. ల్యాండ్ అలాట్మెంట్ అధ్యక్ష, ల్యాండ్ అలాట్మెంట్ ఎట్లా చేశారు తెలిసిన? ఇదంతా భూమి సేకరించినారు కదా అధ్యక్ష, సేకరించిన తర్వాత ప్రభుత్వాన్ని వాటా ఏదైతే వస్తుందో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అధ్యక్ష, మీరు ఎక్కడైనా మనం విన్నాం అధ్యక్ష, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 4 కోట్ల ఎకరా, కానీ మనకు నచ్చిన విద్యాసంస్థకు 20 లక్షల ఎకరా. రిజర్వ్ బ్యాంకుకు 4 కోట్ల అధ్యక్ష, మనకు నచ్చిన వాళ్ళకు ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కు 4 కోట్ల అధ్యక్ష, మనకు నచ్చిన వాళ్ళకు మాత్రం 40 లక్షలు. బ్యాంకులకు అధ్యక్ష, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు, సిండికేట్ బ్యాంకుకు, కేంద్ర బ్యాంకుకు, బ్యాంకులకు అంతా 4 కోట్ల అధ్యక్ష, మనకు నచ్చిన వాళ్ళకి మాత్రమే 20 లక్షలు 40 లక్షలు ఎకరా. ఒక ల్యాండ్ ఇచ్చే పాలసీ లేకుండా అధ్యక్ష చేస్తుండేది ఎంత అన్యాయంగా అధ్యక్ష. ఇంత అన్యాయంగా చేసి వీళ్ళు ఈరోజు చెప్తా ఉన్నారు అమరావతి గురించి మాట్లాడతారంటే డిస్కషన్కి వస్తారంట అధ్యక్ష. ఏమి రావాలో నాకైతే అర్థం కావడం లేదు. ఇది చెప్పుకుంటా పోతే ఇది వస్తా అధ్యక్ష, చెప్తా చెప్తా. నెక్స్ట్ అధ్యక్ష, సింగపూర్ స్టోరీకి వస్తా అధ్యక్ష, ఇంకా సింగపూర్ స్టోరీకి వస్తా అధ్యక్ష. అధ్యక్ష ఆ పేర్లు, ఆ పేర్ల లిస్ట్ వింటేనే గుండె దడ అవుతున్నట్టుంది అధ్యక్ష. ఏం పర్వాలేదు, వీళ్ళు సింగపూర్కి వెళ్తాను అధ్యక్ష. నెక్స్ట్ సింగపూర్ అధ్యక్ష, వీళ్ళు ఏమంటారంటే అధ్యక్ష, నేను సింగపూర్కి పోయినా అధ్యక్ష, మన ఎన్నో మంత్రి గారు మేము మాట్లాడినాం అధ్యక్ష చాలా సార్లు. వీళ్ళు ప్లాన్ ఏమంటే అధ్యక్ష, ఇప్పుడు ఇది మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి కదా, ఈ వ్యాపారం బాగా జరగాలంటే ఎవరో ఒక పార్క్ మాదిరి దాన్ని పైకి తీసుకుపోవాలి అధ్యక్ష. పైకి తీసుకుపోవడానికి వీళ్ళు ఇంటర్ ఇంటికి ఏం చేశారంటే సింగపూర్ వాళ్ళని వెంట తెచ్చుకున్నారు. ఈ రోజు అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు గారు చెప్తున్నారు ఏమని, గవర్నమెంట్ గవర్నమెంట్ ఎట్లయితే అధ్యక్ష, అది గవర్నమెంట్ గవర్నమెంట్ అధ్యక్ష. ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే అధ్యక్ష 8 డిసెంబర్ 2014 వాళ్ళ ఎమ్మెల్యేలు ఏమైంది అధ్యక్ష, అపాయింట్ 1 ఆర్ మోర్ అంటే ఎవరెవరి మధ్యలో అధ్యక్ష ఉండేది, ఎవరి మధ్యలో ఇది, ఇది ఎంఓయూ బిట్వీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజ్ సింగపూర్, ఐఏ సింగపూర్ అధ్యక్ష, నాట్ గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్. ఏమైంది అధ్యక్ష దాంట్లో, టు అపాయింట్ 1 ఆర్ మోర్ సింగపూర్ ప్రైవేట్ సెక్టర్ ఎంటిటీస్ టు బి ద మాస్టర్ డెవలపర్ ఈదర్ సోల్లీ ఆర్ జాయింట్లీ విత్ ద ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ద సీడ్ క్యాపిటల్. అంటే ఏమైంది అధ్యక్ష దీంట్లో, వెరీ క్లియర్ గా సింగపూర్ ప్రైవేట్ సంస్థలను అని చెప్పి, ఇంత క్లియర్ గా సింగపూర్ ప్రైవేట్ సంస్థలను చెప్పిన తర్వాత మళ్ళీ కూడా మాట్లాడుతున్నారంటే ఎంత దారుణం చేయండి అధ్యక్ష. వీళ్ళు ఇది దీని తర్వాత అధ్యక్ష, నెక్స్ట్ అసలు అధ్యక్ష స్విస్ ఛాలెంజ్ కు వాళ్ళకు, స్విస్ ఛాలెంజ్ కు, స్విస్ ఛాలెంజ్ కు ఎమ్మెల్యేకు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు అధ్యక్ష. స్విస్ ఛాలెంజ్ అనేది ఎప్పుడు వస్తుంది అధ్యక్ష? స్విస్ ఛాలెంజ్ ఎప్పుడైనా కానీ ఒక వినూత్నమైన కాంట్రాక్ట్, వినూత్నమైన పని,
మేము ఒక్కరమే చేస్తామంటే వాళ్ళు ఆ వినూత్నమైన పనిని ఒకవేళ చేసేదానికి గవర్నమెంట్కు దాని అర్థమే ఉంది అధ్యక్ష దాంట్లో అన్సాలిసిటెడ్ అన్సాలిసిటెడ్ అంటే మనం అడగకున్నా కూడా ఎవరైనా కానీ ఇది నేను చేస్తాను అది కూడా ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం చేస్తానంటే అది తీసుకున్న తర్వాత దానికి సంబంధించి అంతకంటే తక్కువ ధరకు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే అది స్విస్ ఛాలెంజ్ అవుతుంది కానీ ఆల్రెడీ రాజధాని అని చెప్పి రాజధానిలో వాళ్ళ అవసరం వాళ్ళ పని వేరే వాళ్ళకి కట్టబెట్టేదానికి చేసి ఆ కట్టబెట్టేదానికి మళ్ళీ ఎవరు రాకుండా ఉండేదానికి చేసి దీనికి మాస్టర్ ప్లాన్ నిజం చెప్పాలంటే అధ్యక్ష మాస్టర్ ప్లాన్ రాజధాని కాదు మాస్టర్ ప్లాన్ డబ్బులు దండుకునే వరకు వేస్తున్నారు మాస్టర్ ప్లాన్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఛాలెంజ్ ఎక్కడైనా కానీ గవర్నమెంట్ స్విస్ ఛాలెంజ్ పార్టిసిపేట్ చేస్తారు అధ్యక్ష వాళ్ళకి ఎమ్మెల్యేలకు స్విస్ ఛాలెంజ్ కూడా చేయడం లేదు కదా అధ్యక్ష ఎవరన్నా పార్టిసిపేట్ చేస్తారా అసలు స్విస్ ఛాలెంజ్ అనేది ఒక ప్రైవేట్ సంస్థలకు మాత్రం సంబంధించినది ఏపీఐడి యాక్ట్ లో ఏమని చెప్తుంది అధ్యక్ష ఏపీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబిలింగ్ యాక్ట్ ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబిలింగ్ యాక్ట్ ఏమంటుంది అధ్యక్ష దాంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయొచ్చు పాల్గొనొచ్చు అనే దాన్ని వాళ్ళకు నచ్చడం లాని సొంత కంపెనీలు ఇండియా కంపెనీలు వస్తున్నాయని చెప్పి భారతదేశానికి సంబంధించిన కంపెనీలు రాకుండా ఉండేదానికి వాళ్ళు యాక్ట్ని అమెండ్ చేస్తారు అధ్యక్ష అది ఎప్పుడు జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు గారు అక్షింతలు వేసి మొటికాయలు వేసిన తర్వాత అధ్యక్ష మొటికాయలు వేసి ఇది తప్పు మీరు చేశారని చెప్తే వీళ్ళు తప్పు అని ఒప్పుకునే బదులు చట్టాన్ని సవరించినారు అది వీళ్ళ ఘనత ఈ రోజు వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష స్విస్ ఛాలెంజ్ గురించి అయినా స్విస్ ఛాలెంజ్ తర్వాత కూడా ఏమైంది అధ్యక్ష ఫైనల్ గా సింగపూర్ వాళ్ళు ఏమని రాస్తున్నారు అధ్యక్ష లెటరు ఏమని రాస్తున్నారు అధ్యక్ష ది సింగపూర్ గవర్నమెంట్ నోట్స్ ద డెసిషన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు క్లోజ్ ద అమరావతి క్యాపిటల్ సిటీ స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్ వయా గవర్నమెంట్ ఆర్డర్ డేటెడ్ 11th November 2019 ద క్లోజర్ ఇస్ బేస్డ్ ఆన్ మ్యూచువల్ కన్సెంట్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద సింగపూర్ కన్సార్షియం అంటే అర్థమేం అధ్యక్ష ఎవరితో మనం ఉండేది ఇది సింగపూర్ కంపెనీలతో కరెస్పాండెన్స్ జరుగుతుంటే సింగపూర్ ప్రభుత్వం ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష నాకు అర్థం కాలేదు అసలు ఎక్కడి నుంచి వచ్చింది అసలు సింగపూర్ కన్సార్షియం కంప్రైజింగ్ ఆఫ్ అసెండా సింగ్ బ్రిడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్ నౌ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ అండ్ సెమ్కార్ ఏమైంది అధ్యక్ష ఎవరైనా కానీ ఈ రోజు ఉంది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏదైనా కానీ ఒకవేళ మనకు సంబంధించిన సంస్థలు వేరే చోట ఏదైనా వ్యాపారం చేస్తామంటే మనం పోతాం వాళ్ళ తరఫున ప్రభుత్వం తరఫున మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ కూడా పోతుంది తరఫున అంతేగాని అది మనం చేస్తున్నట్లు కాదు అధ్యక్ష అక్కడ సో ఇక్కడ ఏమధ్యక్ష వీళ్ళు చేస్తుండేది సెమ్కార్ప్ డెవలప్మెంట్ అండ్ అసెండా సిమ్ బ్రిడ్జ్ వీళ్ళిద్దరూ కంపెనీలతో పాటు మనం ఎంతమైనా ఏదైతే అగ్రిమెంట్ ఉందో వాళ్ళు వచ్చి కూర్చున్నారు అధ్యక్ష వాళ్ళు కూర్చున్న తర్వాత వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చూసినారు వాళ్ళు తర్వాత ఏమంటారు ఐ థింక్ వీళ్ళందరినీ కూడా అధ్యక్ష వీళ్ళందరినీ దయచేసి సస్పెండ్ చేసే కార్యక్రమం వెంటనే చేసేయండి సో దట్ ప్రజలు వింటారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎటువంటి అన్యాయాలు చేశారు ఎటువంటి అవినీతి చేశారు ప్రజలకు పూర్తిగా తెలిసే పరిస్థితి వస్తుంది ఇది వినపడకూడదు అని చెప్పి ప్రజలకు ఇది తెలియకూడదు అని చెప్పి అదే కనుగా మైకుల దగ్గరకు వచ్చి ఈ విషయాలు తెలియకుండా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు వీ విల్ మూవ్ ఫర్ సస్పెన్షన్ ఆఫ్ దిస్ పీపుల్ అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు చేస్తున్న గొడవ అరుపులు కేవలం ఒకటే ఒక కారణం వల్ల అధ్యక్ష అమరావతికి సంబంధించిన నిజ నిజాలన్నీ బయటకు వస్తున్నాయి నిజ నిజాలన్నీ కూడా సభకే కాకుండా సభ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియబోతా ఉంది తెలుస్తా ఉందని చెప్పి కేవలం ఆ దురుద్దేశంతోనే అల్లరి చేస్తున్నారు అధ్యక్ష 1 గంట 15 నిమిషాలు మాట్లాడారు అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు గారు ఏది ఎంఓయూకు స్విస్ ఛాలెంజ్ కు తేడా తెలియకుండా ప్రభుత్వానికి ప్రైవేట్ కు తేడా తెలియకుండా అమరావతి గురించి మాట్లాడమంటే శ్రీకాకుళం గురించి మాట్లాడి అన్ని కూడా విన్నాం కదా అధ్యక్ష ఈ రోజు నిజాలు చెప్తుంటే వాళ్ళు కూర్చొని వాళ్ళు వినేదానికి ఇష్టం లేక కాబట్టి
ఇది ప్యూర్లీ డిస్టర్బ్ చేసే దానికి చేస్తా ఉన్నారు అధ్యక్ష. అయితే ప్రభుత్వానికి బాధ్యత ఉంది అధ్యక్ష, ప్రభుత్వం ఎప్పుడైనా కానీ నిజాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. మరి ప్రభుత్వానికి సజావుగా సక్రమంగా పరిపాలన చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు అండర్ ప్రొవిజో 2 సబ్ రూల్ 2 ఆఫ్ రూల్ 340 ఐ రిక్వెస్ట్ ద ఫాలోయింగ్ మెంబర్స్ మేము సస్పెండెడ్ ఫ్రమ్ ది సర్వీస్ ఆఫ్ ది హౌస్ ఫర్ టుడే. నిమ్మల రామానాయుడు, శ్రీ నిమ్మల రామానాయుడు గారు, శ్రీ అచ్చెన్నాయుడు గారు, శ్రీ రామకృష్ణ బాబు గారు, శ్రీ బండారు అశోక్ గారు, శ్రీ గద్దె రామ్మోహన్ గారు, శ్రీ వై సాంబశివరావు గారు, శ్రీ డోల్ బాల వీరాంజనేయ స్వామి గారు, శ్రీ మద్దారి సెన్సిలర్ గారు, శ్రీ అనగారి సత్యప్రసాద్ గారు. దయచేసి అధ్యక్ష, ఎందుకంటే ఈ రోజు ఈ డిస్కషన్ ఇది కూడా వాళ్ళు అడిగినారు అధ్యక్ష, అమరావతి మీద డిస్కషన్ కావాలని అడిగినందుకు ఈ రోజు నిజం నిజాలు బయట పెడుతూ ఉంటే వాళ్ళు ఇంత అన్యాయంగా వినేదాని కోరిక లేకుండా ఉద్దేశపూర్వకంగా డిస్టర్బ్ చేయడం ఇది సమంజసం కాదు, బాధ్యం కాదు అధ్యక్ష. దయచేసి వీళ్ళని సస్పెండ్ చేసి ఈ రోజు ఈ సభను సజావుగా జరగాలని జరిపేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. మోషన్ మూడ్, దోజ్ హు ఆర్ ఫర్ ది మోషన్ ప్లీజ్ సే యా, దోజ్ హు ఆర్ అగేన్స్ట్ ప్లీజ్ సే నో. ఐ సర్వ్ ఇట్ ది మోషన్ ఇస్ క్యారీ అండ్ ది ఫాలోయింగ్ మెంబర్స్ ఆర్ సస్పెండెడ్ ఫ్రమ్ ది సర్వీస్ ఆఫ్ దిస్ హౌస్ ఫర్ టుడే డేస్ ది 17th December 2019. నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు గారు, రామకృష్ణ బాబు, బండారం అశోక్, జి రామ్మోహన్, వై సాంబశివరావు, బాల వీరాంజనేయ స్వామి, అనగాని సత్యప్రసాద్, మద్దాల గిరిజనరావు, ఫాలోయింగ్ మెంబర్స్ ఆర్ ప్లీజ్ బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి ప్లీజ్ 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 గౌరవపూర్వకంగా మీరు కదా ప్లీజ్ ప్లీజ్ మీరు బయటకు వెళ్ళిపోవాలి ప్లీజ్ 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 లీవ్ ఫ్రమ్ ది హౌస్ ప్లీజ్. మీరేం తప్పు చేశారండి? ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు, మీరు చెప్పారు అది. మీరు ఎందుకు ఇది చేస్తున్నారు అనేటువంటిది ప్రభుత్వం తరపు నుండి ఆర్థిక మంత్రి గారు చెప్పారు, దానికి అనుగుణంగా ఇవాళ సస్పెండ్ చేశారు. ప్లీజ్ 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 మూవ్ ఫ్రమ్ ది హౌస్. మినిస్టర్ గారు రైట్ 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 శ్రీనివాస్ రైట్ చెప్పండి 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 అధ్యక్ష. ఈ విధంగా అధ్యక్ష గమనించినట్లయితే ఎంతో బాధ్యతతో విభజన తర్వాత ఇన్ని రకాల ఇబ్బందులు, ఇబ్బందికరమైన పరిస్థితి, బాధ్యతలు పెట్టుకొని ఇన్ని ఛాలెంజెస్ పెట్టుకొని దానిలన్నీ కూడా విస్మరించి కేవలము ఈ అమరావతి అనే కాన్సెప్ట్ను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చి పర్మనెంట్గా అధ్యక్ష పర్మనెంట్గా కామధేను మాదిరి పాలు పిండుకుంటూ ఉండొచ్చు దీని నుంచి అనే కాన్సెప్ట్కి వచ్చి ఇందులో భాగంగా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టి, ప్రజలను ఇబ్బంది పెట్టి, అమాయకమైన రైతులందరి దగ్గర పాపము వాళ్ళను కొంతమందిని, వాళ్ళని అమాయకులందరినీ కూడా వాళ్ళను మోసగించి, కొంతమందిని బెదిరించి, మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలను మరి వాళ్ళను బెదిరించి ఇన్ని రకాలుగా ల్యాండు, ఈ భూమి అంతా తీసుకొచ్చి కాన్సెప్ట్ అధ్యక్ష. ఒక పక్క 4,000 చిల్లర ఎకరాలు ఈరోజు కనపడుతుంది, కానీ ఇంకా 1,000 ఎకరాలు అధ్యక్ష చూసుకుంటూ పోతే ఇంకా 1,000 ఎకరాలు వీళ్ళ. ఇది ఎప్పుడు అధ్యక్ష కొనేది? 1 జూన్ 2014 నుంచి 30 డిసెంబర్ 2014 2014-30 ఇక్కడ అమరావతి అని వాళ్ళు ప్రకటించినారు అధ్యక్ష. 1 జూను వాళ్ళు మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. ఈ 6 నెలల లోపల జరిగిన రిజిస్ట్రేషన్ అధ్యక్ష, నేను చెప్పిన 4,000 ఎకరాలు ఏదైతే ఉందో ఈ 4,000 ఎకరాలు
ఎంత ఉంది అధ్యక్ష, అది కంప్లీట్ గా సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రికార్డ్స్ తీస్తే బయటకు వస్తుంది. అయితే ఈ 4000 ఎకరాలు ఇంకా ఎంతో రాబోయే ఎన్నో వేల ఎకరాలు కూడా ఇవన్నీ కూడా ఈ 6 నెలల్లో అంటే ఈ రోజు ప్రభుత్వం అధ్యక్ష వాళ్లకు తెలిసి రాజధాని ఇక్కడ పెట్టబోతున్నామని తెలిసి వాళ్ళు ఇక్కడ భూములు సేకరించినారంటే ఇది ఎంత పెద్ద రాజ్యాంగ పరంగా తప్పు అవుతుంది అనేది ఈ రోజు మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. బేసికలీ సీక్రెట్స్ యాక్ట్ అధ్యక్ష, మనము ఎప్పుడైతే ప్రమాణం చేస్తామో, ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాలుగా చెప్పినారు అధ్యక్ష, మనం ఒక బాధ్యత గల రాజ్యాంగపరమైన పదవి మన దగ్గర ఉన్నప్పుడు ఏదైతే మనకు తెలిసి ఉంటుందో అది మనకే తప్ప వేరే ఎవరికి కూడా చెప్పరాదు, ఇది సీక్రెట్స్ యాక్ట్ కింద కవర్ అవుతుంది, దాన్ని కూడా ఉల్లంఘించినారంటే ఎంత అన్యాయమైన పరిస్థితికి పోయినారనేది ఈరోజు మనం గమనించుకోవాలి అధ్యక్ష. ఏదేమైనా అధ్యక్ష మళ్ళీ అంటే ఆ భూమి చాలక ఆ తర్వాత మళ్ళా రింగ్ రోడ్డు వాళ్ళకు అనుకూలంగా వచ్చేటట్లు, ఆ తర్వాత మళ్ళా సిఆర్డీఏ ప్రాంతం పెద్దగా చేసుకునేటట్లు, ఆ తర్వాత క్యాపిటల్ ప్రాంతం చిన్నగా చేసుకునేటట్లు, ఆ తర్వాత భూమిని ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేటట్లు ఎన్ని రకాల మ్యానిపులేషన్స్ ఉండే అధ్యక్ష. ఇది చూసిన తర్వాత బాధ అనిపిస్తుంది అధ్యక్ష, చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఇంత ప్రతిష్టాత్మకంగా మనము నిర్మించుకోవాల్సిన రాజధానిని ఒక వ్యాపార సంస్థ డీల్ చేసినట్లుగా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చి ఇంతమంది జీవితాలతో వాళ్ళు ఆడుకుంటున్నారంటే ఇది ఎంత ఎంత పొరపాటు, ఎంత తప్పు. అసలు ఆ బాధ్యత ప్రజలందరూ 2014లో వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఈ విధంగా ప్రజలకు వాళ్ళు వాపసు మరి వాళ్ళు ఇచ్చేస్తున్నారంటే చాలా పొరపాటు, చాలా తప్పు అని చెప్పి ఈరోజు దుఃఖంతో ఈరోజు మీకు చెప్పాల్సిన అవసరం వచ్చింది అధ్యక్ష. ఇదిగాక ఇంతకుముందు ప్రతిపక్ష నాయకులు గారు మాట్లాడేటప్పుడు అధ్యక్ష తను చాలా బ్రాడ్ మైండ్ ఉన్నట్లు, ఎందుకంటే చెప్తూ ఉంటారు అధ్యక్ష మామూలుగా ఎవరు చెప్పుకోరు అధ్యక్ష, ఇట్లా మామూలుగా మాకు తెలిసి ఒక చిన్న స్థాయి నాయకుడు కూడా తన గురించి తాను ఏమైనా చెప్పుకోవాలనిపిస్తే పక్కన ఒకరిని పెట్టుకుంటారు అధ్యక్ష చెప్పుకుండేదానికి, ఈయన చాలా గొప్ప మనిషి, ఈయన త్యాగశీ, ఈయన చాలా మేధావి అని. ఆయన ఎందుకు అధ్యక్ష, తనే చెప్పుకుంటాడు నేను మేధావి, నేను విజనరీని, అందుకనే నాకెందో ప్రశంసలు వచ్చినాయి. అది ఎవరు లేఖనా చెప్పేదానికి, లేక ఒక అలవాట ఆశ్చర్యకరంగా ఉంది అధ్యక్ష. ఎక్కడ వినలేదు ఒక్కసారి కాదు అధ్యక్ష, ఒక్కసారి అంటే పొరపాటు, ఎప్పుడైనా చూడండి నేను విజనరీని, నేను మేధావిని, అసలు క్రమశిక్షణ అంటే నేనే, మారు పేరు నాకే, క్రమశిక్షణ అంటే నేనే. తహసీల్దారు విశాలాక్షిని తనను అధ్యక్ష వనదాక్ష గారిని వాళ్ళ ఎమ్మెల్యే లాగి జుట్టు పట్టుకొని లాగి బయటకేస్తే ఏమి చేయకపోగా కేసులు పెట్టకపోగా క్రమశిక్షణకు మాను పేరు నేను అని చెప్తారు అధ్యక్ష. ఒక ఐజీపీ స్థాయి వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారిని గల్ల పట్టుకున్నారు అధ్యక్ష, పోయి వాళ్ళ ఎంపీ, వాళ్ళ ఎమ్మెల్యే, వాళ్ళ ఎమ్మెల్సీ, కానీ క్రమశిక్షణకు మారు పేరు. ఈయన ఏం చేస్తారు అధ్యక్ష, పంచాయతీ చేస్తారంట. ఆయన క్రమశిక్షణ గల అధికారి, కరెక్ట్ కరెక్ట్ అధ్యక్ష. ఆ విధంగా మళ్ళీ ఇది ఆశ్చర్యకరంగా ఉంది అధ్యక్ష, తను చెప్పిన ఏదేమైనా కూడా తను చెప్పినట్టు కొన్ని సమాధానాలు చెప్పేస్తా అధ్యక్ష, ఎందుకంటే సభకు తెలియాల్సిన అవసరం ఉంది, బయట ప్రజలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి 13 జిల్లాల్లో ఆదాయ వనరులు పెంచుతారంట అధ్యక్ష, ఇక్కడ ఇక్కడ అమరావతి కంటే 13 జిల్లాల్లో ఆదాయ వనరులు పెరుగుతాయంట. ఇది ఎక్కడైనా విన్నాం అధ్యక్ష, ఇది ఇక్కడ కట్టేదేమి శ్రీకాకుళంలో పెరిగేదేంది, ఇక్కడ కట్టేదేమి చిత్తూరులో పెరిగేదేమి, ఇక్కడ కట్టేదేమి విజయనగరంలో పెరిగేదేమి. ఇది ఇటువంటి విచిత్రమైన స్టేట్మెంట్స్ అధ్యక్ష. ఎక్కడైనా కానీ ప్రపంచవ్యాప్తంగా డీసెంట్రలైజేషన్ ఇస్ ద కాన్సెప్ట్ అధ్యక్ష. వికేంద్రీకరణ, ఎందుకు వికేంద్రీకరణ అనేది ఉందంటే ఎక్కడైనా కానీ అభివృద్ధి రావాలంటే అక్కడ ఏదో ఒకటి ప్రగతి రావాలి, ఎక్కడ ఏదో ఒక అభివృద్ధి రావాలి, మళ్ళీ ఒకటే చోట అంటే తన ఆలోచన కూడా చూడటం, ఆ మనుషులందరినీ కూడా ప్రజలందరినీ కూడా ఫోన్ చేసేదాని కోసము మళ్ళీ ఒక కొత్త థియరీ చెప్తాడు అధ్యక్ష. అసలు మనం గమనించినట్లయితే అధ్యక్ష ప్రపంచవ్యాప్తంగా నగరాలు చూద్దాం, ఎక్కడైనా కానీ ఒక నగరం కట్టేదానికి వీలు పడుతుంది అధ్యక్ష, వాళ్ళ ఇష్టం ఎక్కడ కావాలంటే అక్కడ కట్టచ్చు అధ్యక్ష. ప్రభుత్వం వాళ్ళకి కావాలో కట్టుకోవచ్చు, ఇక్కడైనా కట్టొచ్చు, ముజూరైనా కట్టొచ్చు, గుంటూరైనా కట్టొచ్చు, వైజాగ్ అయినా కట్టొచ్చు, తిరుపతి అయినా కట్టుకోవచ్చు, వేరే విషయం. కానీ కట్టే పద్ధతి ఎట్లుందో అధ్యక్ష, ప్రభుత్వ భూమి ఏదైతే ఉంటుందో కొంత ఒక 1500 ఎకరాలు, 2000 ఎకరాలు, 3000 ఎకరాలు ప్రభుత్వ భూమి తీసుకొని ప్రభుత్వ భూమిలో ఏదైతే ప్రభుత్వ బిల్డింగ్లకు ఈరోజు మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తారు అధ్యక్ష, దేనికి అందిస్తారు అధ్యక్ష, నగరం కట్టేదానికి అందిస్తారు అధ్యక్ష. ఎక్కడైనా వాళ్ళు అందించేది సహాయము ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ కట్టనీక, ఒక చట్టసభలు కట్టనీక, ఒక గవర్నర్ గారు బంగ్లా కట్టనీక, ఒక హైకోర్టు కట్టుకునేదానికి, ఒక ముఖ్యమంత్రి గారి కార్యాలయం కట్టుకునేదానికి, ఒక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించిన బిల్డింగ్లు కట్టేదానికి, అంతే తప్ప నగరం కట్టేదానికి ఎప్పుడు అందిస్తారు అధ్యక్ష. ఇక్కడ కూడా అయితే ఈ విధమైన పరిస్థితుల్లో అధ్యక్ష మరి వాళ్ళ ఆలోచన వ్యాపారం చేయాలని,
ఎట్లాంటి వ్యాపారం అధ్యక్ష పట్టుకున్నారు, ఎట్లా పట్టుకున్నారు, పాపం అమాయకుళ్ళు అని చెప్పి సింగపూర్ వాళ్ళని పట్టుకున్నారు అధ్యక్ష. వాళ్ళని కూడా ఎవరిని, ప్రైవేట్ కంపెనీలను, అసెండా సింగ్బ్రిడ్జ్ అండ్ సింకాప్ రెండు ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ సంస్థలను వీళ్ళు పోయి పదే పదే అప్రోచ్ అయినారు అధ్యక్ష. మేము కూడా వేరే పని మీద సింగపూర్కి పోయినాం అధ్యక్ష. సింగపూర్కి పోయినప్పుడు అక్కడ ఉండే ఎంతో మంది ముఖ్యమైన ప్రభుత్వ మంత్రులందరినీ కలిసినామన్నమాట. ఏ విధంగా ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, వాళ్ళు ఏమన్నారు తెలిసిన అధ్యక్ష, యాక్చువల్గా వీళ్ళు చేసిన పని ఏమంటే, ఈ వ్యాపారం అంతా పైకి రావాలంటే ఏదో ఒకటి స్పార్కిల్ కావాలి కదా అధ్యక్ష, ఏదో ఒకటి ఊపు వచ్చేదానికి సింగపూర్ వాళ్ళని తెచ్చి పెడితే కానీ ఊపు వస్తుంది, తద్వారా మనం చేసుకోవచ్చు అని వీళ్ళు ఏం చేసినారు అధ్యక్ష, 50 చిల్లర వేల ఎకరాల్లో ఈ ప్రాంతం కడతారంట, 21 లక్షల ఎకరాలు మొత్తం సిఆర్డీఏ ప్రాంతం అంట, ఈ లోపల 1690 ఎకరాలు మాత్రమే సింగపూర్కు సంబంధించిన కంపెనీలు పిలిపించి వాళ్ళకు మీరు డెవలప్ చేయండి. ఏముంది ఆ డెవలప్మెంట్ అని చెప్పి చూసినాం అధ్యక్ష, అది కూడా ప్లాట్ లేయడం అంటే, ప్లాట్ లేయడం ఏం లేదు అధ్యక్ష, ప్లాట్ లేయడం, ఒక బిల్డింగ్ కట్టడం. ఏం ఆ బిల్డింగ్ పేరంటే ఐకానిక్ బిల్డింగ్ అంట. ఒక బిల్డింగ్ అంటే హైదరాబాద్ హైటెక్ సిటీ కట్టినట్లు ఒక బిల్డింగ్ కట్టడం, ఆ బిల్డింగ్ మిగతా అంతా ప్లాట్ లేయడము, దీనికి సింగపూర్ నుంచి కంపెనీలు రావడము, దానికి మళ్ళీ భారతదేశంలో ఎవరు కూడా పాల్గొనకుండా ఉండేదానికి ఏపీఐడీఏ యాక్ట్ అమెండ్ చేయడము, కోర్టు అక్షంతలు వేసినా కూడా దాన్ని మళ్ళీ చుట్టూ తిరగడము, ఇవన్నీ చేసినారు అధ్యక్ష. ఎందుకు ఇంత చేసినారు వీళ్ళు అని చెప్తే, ఈ సింగపూర్ అయితే ఈ సింగపూర్ది కూడా అధ్యక్ష మనం చూసినట్లయితే ఏం యాక్చువల్గా ఈ ప్లాట్లు వేసేది వ్యాపారం అని చెప్పి చూసినాం అధ్యక్ష. ఏమంటే వాళ్ళు పెట్టుబడి పెట్టేది 300 కోట్లు అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడి పెట్టేది దాదాపు 12,000 కోట్ల పైన అధ్యక్ష, 300 కోట్లు వాళ్ళ పెట్టుబడి. ఆంధ్ర రాష్ట్ర పెట్టుబడి వచ్చేసి మనము 1691 ఎకరాలు వాళ్ళు చెప్పిన ప్రకారం అప్సెట్ ప్రైజు 4 కోట్ల ఎకరా తీసుకున్నా, దానికి 5,500 కోట్లు ఇక్కడ ఉండే రోడ్లు మరమ్మతులు చేసేదానికి 5,500 కోట్లు, ఇది ఒక 8,000 కోట్లు ప్లస్ ఇంకా మిగతా ఇసుక ఫ్రీ, కరెంట్ ఫ్రీ, గ్యాస్ ఫ్రీ, ఇవన్నీ ఫ్రీ చేస్తే దాదాపు 12-14,000 కోట్లకు వస్తుంది అధ్యక్ష. భాగం ఎంత తెలుసిన అధ్యక్ష, భాగం వచ్చేసి ఆంధ్ర వాళ్ళకేమో 52%, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 48%. అంటే దాని అర్థం ఏమంటే అధ్యక్ష, మనము దాదాపు 12-14,000 కోట్ల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా, మనకు మాత్రము చేతికొచ్చేసి 3-4,000 కోట్లు అధ్యక్ష. ఎక్కడన్నా విన్నాము అధ్యక్ష ఇది, ఎందుకు ఇదంతా చేసినారు అని అంటే సింగపూర్ కంపెనీలు రావాలి, సింగపూర్ కంపెనీలు వచ్చి ఇక్కడ ఏదో ఒకటి ప్లాట్ల వ్యాపారం చేస్తే సింగపూర్ వచ్చింది, సింగపూర్ వచ్చిందని చెప్పి ఒక రకమైన రియల్ ఎస్టేట్ బూమ్ పికప్ చేసి ఆ బూమ్ ద్వారా వాళ్ళ భూములకు విలువలు పెరగాలనేది వాళ్ళ కాన్సెప్ట్ అధ్యక్ష. అంటే రాష్ట్ర భూమి, ప్రజల భూమి, రైతులు ఇచ్చిన భూమి, ఈ భూమిని తీసుకొని వాళ్ళు వేలాది కోట్లు, వాళ్ళు చెప్పే ప్రకారం అధ్యక్ష 4 కోట్లు అప్సెట్ ప్రైజ్ అని చెప్పి వేలాది కోట్ల భూమి ఇంకొక ప్రైవేట్ కంపెనీ చేతుల్లో పెట్టి వాళ్లకు ఎక్కువ భాగం అంట, మళ్ళీ మనకు తక్కువ భాగం అంట అధ్యక్ష. అదే ఇది కాక అధ్యక్ష, ఇంకా మళ్ళీ కొత్తగా దాంట్లో ప్లాట్లు ఉంటాయి కదా అధ్యక్ష, ఆ ప్లాట్లు అమ్మిన మళ్ళీ మూడో కంపెనీ అంట అధ్యక్ష, మూడో కంపెనీ. సింగపూర్ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఏ కంపెనీకైతే మూడో కంపెనీని స్థాపిస్తారో ఆ మూడో కంపెనీ ప్లాట్లు అమ్ముతారంట, ఆ మూడో కంపెనీ ప్లాట్లను బాడిక్కిస్తారంట, గుత్తకిస్తారంట, ఇచ్చిన తర్వాత దానికి కూడా మళ్ళీ పర్సంటేజ్ వాళ్లకు కమిషన్ ఇవ్వాలంట అధ్యక్ష. ఎంత ఆశ్చర్యకరంగా, ఇంకా అన్నిటికంటే పెద్దది ఏమంటే అధ్యక్ష, దీనికంతా కానీ ఏ అప్పు తెచ్చినా ఆ ప్రైవేట్ కంపెనీలకు ఎటువంటి సంబంధం లేదంటే మొత్తం గ్యారంటీ ఇచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంట. ఎక్కడన్నా విన్నాం అధ్యక్ష, ఆస్తి మనది భాగం తక్కువ, అప్పు మనది, వాళ్ళకి సంబంధం లేదు, ఏది చేసినా అక్కడ పర్సంటేజ్ పోవాలి. అంతా చూస్తే మనం ఏదైతే పెడుతున్నామో పెట్టుబడిగా, పెట్టుబడిలో 4వ భాగం, 5వ భాగం కూడా మనకు వాపస్ రావడంలే. ఇది వాళ్ళు చేసిన వ్యాపారం అధ్యక్ష. అంటే వీళ్ళకి ఏదో ఒకటి లోపల మతలకు లేని ఇటువంటి వ్యాపారాలు ఎవరైనా చేస్తారా అని చెప్పి ఈరోజు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఏదేమైనా అధ్యక్ష, లండన్ కోర్టు ఏదైనా కానీ మళ్ళీ వివాదం వస్తే కోర్టు వచ్చేసి లండన్ అధ్యక్ష, ఇక్కడ కాదు. ఏదేమైనా అధ్యక్ష, ఈరోజు మాట మాట్లాడితే తను చెప్తాడు నేను
హైదరాబాద్ ఘటన ఈ రోజు కూడా అంటే చెప్పి చెప్పి ఇంతకుముందు మంత్రివర్యులు చెప్పినట్లుగా నానిగారు చెప్పి 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 ఒక అసత్యాన్ని నిజం చెప్పి అందరికి చెప్పుకోవాలని చెప్పి ఏం చేశారు అధ్యక్ష? ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఈయన హైదరాబాద్ కట్టింటే 400 సంవత్సరాల క్రితం కులికుతుబ్ షా ఏం చేసినట్లు అధ్యక్ష? ఇప్పుడు ఎక్కడ కులికుతుబ్ షా ఏం చేసినట్లు? అసలు 400 సంవత్సరాల నుంచి హైదరాబాద్ ఎక్కడున్నట్లు ఆయన చేసిండేది ఏమి అధ్యక్ష? హైటెక్ సిటీ దగ్గర ఒక 5 ఎకరాల్లో ఒక రౌండ్ బిల్డింగ్ కట్టినారు అధ్యక్ష. అక్కడ కూడా తేడా ఉంది అధ్యక్ష. వాస్తవానికి ఈరోజు ఇది చాలా మంది తెలియాలి అధ్యక్ష. ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కర్ణాటక అంత ముందుకు పోలేదు అనేది కూడా ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియాలి అధ్యక్ష. 90లలో ఎప్పుడైతే కంప్యూటర్ యుగం అనేది స్టార్ట్ అయిందో, కంప్యూటరీకరణ స్టార్ట్ అయిందో, కంప్యూటర్లు వాడకం స్టార్ట్ అయిందో ఆ రోజు ప్రభుత్వ రంగ సంస్థలు ఒరిజినల్ గా డ్రైవర్స్ అధ్యక్ష. అంటే ఉదాహరణకు ఒక కంప్యూటరైజేషన్ జరగాల, ఎట్లా జరగాల అధ్యక్ష? ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ ట్రాన్స్కో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకున్న ఏదైతే పుస్తకాల్లో రాసేది ఉందో కంప్యూటరీకరణ కంప్యూటరైజేషన్ జరుగుతుంది అధ్యక్ష. జరిగినప్పుడు వాళ్ళు టెండర్లు ఫ్లోట్ చేస్తారు, టెండర్లు ఫ్లోట్ చేసినప్పుడు ప్రైవేట్ సంస్థలు వస్తారు, దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు, దాంట్లో పాల్గొన్న తర్వాత చిన్న చిన్న చిన్నగా ఆ సంస్థలే పెద్దగైనాయి. ఈరోజు అధ్యక్ష విప్రో కానీ, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, సత్యం కానీ ఇవన్నీ కూడా ఆ విధంగా పెరిగిన కంపెనీలే అధ్యక్ష. ఇక్కడ కర్ణాటక ఈరోజు మనం గమనించినట్లయితే దాదాపు 45% భారతదేశంలో ఉండే ఐటీ ఎగుమతులు కర్ణాటకలో జరుగుతుండే అధ్యక్ష. బెంగళూరులో మనది హైదరాబాద్ వచ్చేసి 10-12% అధ్యక్ష, ఢిల్లీ నోయిడా వచ్చేసి 14%, దాదాపు 14-15% చెన్నై ఉంది, పూనా బాంబే కలిసి 15% ఉంది అధ్యక్ష. మరి ఎందుకు ఇంత వెనకబడి ఉన్నారు? ఆంధ్రప్రదేశ్లో కర్ణాటక కంటే కూడా ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నా కూడా ఎక్కువ మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గర ఒకటి ఉంది అధ్యక్ష, తెలుగు వారి దగ్గర. ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు భారతదేశంలో అందరికంటే కూడా ఒక గట్టిగా పట్టుదలతో పనిచేసేది కానీ ఎక్కడ పోయినా కూడా అందరూ తట్ చేసేది కానీ మన దగ్గర మన ప్రజల దగ్గర ఆ నైపుణ్యత ఉందని చెప్పి ఈరోజు గర్వంగా మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఎందుకు డెవలప్ కాలేకపోయినారు అధ్యక్ష? ఎందుకంటే పెద్ద మనిషి వలన. ఈయన ఏం చేశాడంటే 4 సంస్థలు ఉన్నాయనుకోండి అధ్యక్ష, టెండర్ క్వాలిఫికేషన్ నిజం చెప్పాలంటే బెస్ట్ టైలర్లు అధ్యక్ష, వీళ్ళు అన్ని టైలర్ మేడే. వాళ్ళకు కావాల్సిన సంస్థలకు ఏదైతే ఇచ్చుకోవాలని ఉందో, ఇప్పుడు ఏదైతే పోలవరం ప్రాజెక్టు, ఏదైతే నీటిపారుదల ప్రాజెక్టులన్నీ జరుగుతున్నాయో అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన సంస్థలకు ఈ కంప్యూటరీకరణలో ఉండే గవర్నమెంట్ పని ఇచ్చుకోవాలని ఉందో. ఉదాహరణకు ఒకవేళ అధ్యక్ష 2 కోట్ల పని ఉందనుకోండి, వాళ్ళు ఏం చేశారంటే 2 కోట్లు 2 కోట్లు 2 కోట్లు 5 పనులు కలిపి 10 కోట్లు చేసి 10 కోట్లకు ఎవరికైతే ఆ శక్తి ఉందో వాళ్ళు మాత్రమే రావాలంటే ఆ శక్తి ఉండే తోళ్ళు ఒకరో ఇద్దరు వస్తారు కాబట్టి వాళ్ళు మాత్రం వచ్చి పాల్గొన్నారు, వాళ్ళు మాత్రం పెరిగినారు. కర్ణాటకలో ఏం చేశారు అధ్యక్ష? 2 కోట్ల పని ఉంటే దాన్ని 25 లక్షలు మాలుగా విడిచి 8 సంస్థలకు టెండర్లు ఇస్తే 8 సంస్థలు సపరేట్గా వచ్చి 8 మంది పాల్గొని 8 మంది ఆఫీసులు పెట్టి 8 మంది చేసుకున్న మాట అధ్యక్ష. అందుకనే ఈరోజు కర్ణాటకలో అంత డెవలప్ అయింది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డెవలప్ కాకుండా పోయింది. కేవలం ఈయన వలన అధ్యక్ష. ఈరోజు చెప్తాడు నేనే కంప్యూటరీకరణ, నేనే అసలు చేసినా సరే మీరే చేసినారు, మీరంతా చేసి 10% కదా, మళ్ళీ ఏ రోజన్నా జయలలిత గారు చెప్పుకున్నారు అధ్యక్ష నేనే చేసిన తమిళనాడు, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చే అధ్యక్ష 15? ఎక్కడన్నా కానీ ఎస్ఎం కృష్ణ గారు, యడియూరప్ప గారు వీళ్ళందరూ ఎప్పుడన్నా చెప్పినారు అధ్యక్ష మేమే తెచ్చినాం ఇదండి? అది రొటీన్ గా జరిగింది. ప్రభుత్వ పాలసీ వలన పాలసీ అనుకూలంగా ఉంది కాబట్టి బెంగళూరు సిటీలో ఎంతో మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చినారు కాబట్టి అన్ని అనుకూలంగా. ఇంకోటి పెద్ద వ్యత్యాసం అధ్యక్ష మనకు కర్ణాటకకు, ఈయన నేను కట్టిన సైబరాబాద్, నేను కట్టిన హైదరాబాద్ అని చెప్తారు కదా అధ్యక్ష, ఈయన యాక్చువల్ గా చేసినది ఏమధ్యక్ష? ఏదైతే ఐటీ సంస్థలు డెవలప్ చేసేదానికి అభివృద్ధి అయ్యేదానికి ప్రభుత్వం స్థలం కేటాయించిందో ఈయన ఏం చేశాడు అధ్యక్ష? కంప్యూటర్లో కేటాయించలేదు, రియల్ ఎస్టేట్లో కేటాయించినాడు. ఈరోజు ఎవరైతే రహేజా మైండ్ స్పేస్, ఎవరైతే ఎల్ఎన్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాస్తవానికి వాళ్ళు కంప్యూటర్ అనే వ్యాపారంలో లేరు అధ్యక్ష. వాళ్ళు ఏం చేసినా రియల్ ఎస్టేట్, ఈయన రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ బిల్డింగు ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే స్థలం ఉందో స్థలంలో బిల్డింగ్ కట్టి బిల్డింగ్ లో భాగాలు చేసి ముక్కలు చేసి అమ్ముకున్నారు లేదా బాడికిచ్చుకున్నారు. కర్ణాటకలో ఏం చేసినారు అధ్యక్ష? కర్ణాటకలో ఏం చేసినారంటే వాళ్ళు ఎవరైతే యాక్చువల్ గా కంప్యూటర్ పరిశ్రమ స్థాపిస్తున్నారో డైరెక్ట్ గా వాళ్ళకి ఇచ్చినారు తప్ప మధ్యలో రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇవ్వలేదు అధ్యక్ష. అందుకని ఇది ఈ గొప్ప తేడా అనేది ఈరోజు ఎవరు గమనించుకోలేదని చెప్పి తను ఊహించుకొని చెప్తున్నాడు. ఇది చాలా అన్యాయం అధ్యక్ష, ఆయన ఇవన్నీ మాట్లాడుతున్నాడు. వాస్తవం నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవలం 10-12% ఉంది ఈరోజు, కర్ణాటకతో మాత్రం సమానంగా 45% లేదంటే దానికి ఈయన అని చెప్పి మనం చెప్పొచ్చు అధ్యక్ష. అసలు అధ్యక్ష కంప్యూటరైజేషన్ అనేది చాలా 95 లోపల చాలా ఇంకా చిన్న స్థాయిలో ఉంది, అయినా ఆ రోజుకి అధ్యక్ష ఆ రోజుకి ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. ఈయన కంప్యూటర్ నేనే కనిపెట్టినని చెప్తారు కదా అధ్యక్ష,
ఈయన దిగిపోయేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదో స్థానానికి వచ్చింది అధ్యక్ష. ఇంకా దీనికి ఎవరేం చెప్పాలి అధ్యక్ష? ఈయననే కంప్యూటర్ కనిపెట్టిన అంటాడు. మూడో స్థాయి నుంచి ఐదో స్థాయి అంటే ఏ రోజన్నా కానీ విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పుకున్నారు అధ్యక్ష, నేను డెవలప్ చేసిన కంప్యూటరైజేషన్ అని. వెంగళరావు గారు చెప్పినారా, చెన్నారెడ్డి గారు చెప్పినారా? అసలు ఇంత అన్యాయంగా మాట్లాడుతూ ఉండారు అధ్యక్ష. ఇది కాక అధ్యక్ష, ఆయన చెప్తారు ఎయిర్పోర్ట్ ఎప్పుడు అధ్యక్ష, ఇది ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ ప్రతి ఒక్కటి నేనే అంటారు అధ్యక్ష. అసలు ఎయిర్పోర్ట్ ఫౌండేషన్ స్టోన్ ఎప్పుడు అధ్యక్ష? 2004. కంప్లీట్ అయినది ఎప్పుడు, పూర్తి అయినది ఎప్పుడు అధ్యక్ష? 2007. ఎవరు అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. 24 కిలోమీటర్లు ఒక చిన్న బిట్టు శంషాబాద్ గచ్చిబౌలి ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్లాన్ చేసి మొత్తం 158 కిలోమీటర్లు బ్రహ్మాండమైన 8 లేను. ఎవరి సమయంలో, ఎవరి పీరియడ్లో అధ్యక్ష? దివంగత రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో అధ్యక్ష ఇవన్నీ చేసిండేది ఔటర్ రింగ్ రోడ్డు. ఇంత అన్యాయంగా చెప్తాడు అధ్యక్ష, వింటూ ఉన్నారు. పీవీ నరసింహరావు ఎక్స్ప్రెస్ వే అధ్యక్ష, ఎవరి పీరియడ్లో అధ్యక్ష? అసలు ఫౌండేషన్ వేసినది ఎప్పుడు, దాన్ని పూర్తి చేసినది ఎప్పుడు, దాన్ని ఇనాగ్రేషన్ చేసినది ఎప్పుడు? ఏమన్నా అసలు నిజం చెప్పాలంటే 5 సంవత్సరాలు ఇక్కడ విజయవాడ దుర్గమ్మ గుడి దగ్గర బ్రిడ్జ్ కట్టలేకపోయినాడు అధ్యక్ష. వాస్తవానికి NH నేషనల్ హైవే గుండుగోలను టు కాజా మచిలీపట్నం ఓడరేవు 5 సంవత్సరాలనే ఇంతవరకు విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం కూడా జరగలేదు. ఇది ఈరోజు వింటూ ఉన్నారు కదా, రాసేవాళ్ళు పత్రికలు ఉండారని చెప్పి ఈరోజు ఇన్ని రకాలుగా శ్రీకాకుళం గురించి మాట్లాడినారు అధ్యక్ష. ఇంతకుముందు మీ సొంత జిల్లా గురించి మీకంటే తెలిసిన వాళ్ళు ఉంటారు అధ్యక్ష, ఇక్కడ పెద్దలు ప్రసాదరావు గారు కూడా ఉన్నారు. శ్రీకాకుళం కూడా ఏదో చేస్తా అంటారు, తోటపల్ల ప్రాజెక్టు, వంశధార ప్రాజెక్టు. ఎవరు అధ్యక్ష కట్టిండేది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా అధ్యక్ష? ఇంత అన్యాయంగా మాట్లాడుతూ ఉంటే అసలు వినాలంటే ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. ఇది కోపం కూడా కాదు, ఆశ్చర్యం అవుతుంది. ఏంది ఇన్ని ఇన్ని రకాల అసత్యాలు చెప్పగలరా ఎవరన్నా అని చెప్పేసి. అసలు అధ్యక్ష ఇంకోటి, ఈయన స్పెషాలిటీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంట అధ్యక్ష. అంటే అమరావతి నగరం కడతాడంట, సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంట, పనే చేస్తాడంట. ఎట్లా ఈ ఫైనాన్సింగ్ అంటే ఆయన చెప్పేది అధ్యక్ష, ఏదన్నా ఒక్కదానికన్నా అర్థం ఉందా అని చెప్పి. ఒక భాగం అధ్యక్ష, ఫస్ట్ భాగం ఈయన కట్టాలనుకునేది ఫస్ట్ భాగమే, మొదటి భాగం 1,10,000 కోట్లు కావాలంట అధ్యక్ష. 1,10,000 కోట్లు. దానికి గాను అధ్యక్ష 52 కోట్లకు ఈయన లాస్ట్ అంటే 2019లో దిగిపోకముందు ఒక 3 నెలలు 6 నెలల ముందర టెండర్లు క్వాలిఫర్ చేస్తారు అధ్యక్ష పనులకు. అంటే 1,10,000 కోట్లు అవసరము ఫస్ట్ ఫేజ్కు, మొదటి భాగానికి 50,000 చిల్లర కోట్లకు ఆల్రెడీ పిలుస్తాడు టెండర్లు. కానీ వాస్తవానికి ఖర్చు పెట్టినది ఎంత అధ్యక్ష? ఓన్లీ 5,600 కోట్లు. 5,600 కూడా రాష్ట్ర బడ్జెట్ నుంచి కేవలం 277 కోట్లు మాత్రమే. 1,10,000 కోట్లు ఇక్కడ, 50,000 ఇక్కడ, 5,000 ఎక్కడ, 277. అంతే, ఇది ఎట్లుందంటే అధ్యక్ష, మోటార్ సైకిల్ వేసుకొని నేను కూడా చంద్రమండల యాత్రకు పోతా అన్నట్లు. ఏమైనా అర్థం ఉంది అధ్యక్ష దాంట్లో మాట్లాడే దాంట్లో? ఎక్కడి నుంచి అంటే మాట మాట్లాడితే సెల్ఫ్ ఫైనాన్సింగ్, ఆ 5,000 కోట్లు కూడా ఎక్కడి నుంచి తెలిసిన అధ్యక్ష తెచ్చిండేది? హుడ్కో నుంచి 1,275 కోట్లు అధ్యక్ష అప్పు. కన్సార్షియం అధ్యక్ష, ఆంధ్రా బ్యాంకు, విజయ బ్యాంకు, ఇండియా బ్యాంకు 2,060 కోట్లు. అమరావతి బాండ్స్ అని చెప్పి అధ్యక్ష నాకు తెలిసి అప్పు ఎప్పుడైనా చేయాలంటే మనం దిగులుగా చేస్తాం, ఎందుకంటే అప్పు కట్టాలి కదా, భావితరాలు కట్టాలి కదా అని. అప్పు చేసి కూడా సంబరాలు చేసుకొని పండుగ చేసుకున్న ఘనత వాళ్ళకు ఒకరికి అధ్యక్ష వచ్చేది. అమరావతి బాండ్స్ అని చెప్పి వాళ్ళు పండుగ చేసుకున్నారు అధ్యక్ష, ఎక్కడైనా విన్నాం అధ్యక్ష? అప్పు చేసేటప్పుడు కూడా పండుగ చేసుకోవడం చేసుకున్నారు. అంటే 5,000 కోట్లు ఈ ప్రకారం అధ్యక్ష, ఈ ప్రకారము ఒకవేళ ఆయన చెప్పినట్లుగా 1,10,000 కోట్లు ఫస్ట్ ఫేజ్, 1,00,000 కోట్లు సెకండ్ ఫేజ్, 2-3 లక్షల కోట్లు ఒకవేళ నిజంగానే అప్పు చేసి కట్టాలంటే ఎవరు దిద్దాలి అధ్యక్ష అప్పు? దాని వడ్డీలు ఎంత? ఆ చేయాల్సిన ఇదే దానికి మళ్ళీ ఆయన ఏమంటారు తెలిసిన అధ్యక్ష? అమ్ముతాడంట. అమ్మకం కూడా బాగా చార్ట్ అధ్యక్ష, అమ్మకం కూడా ఇప్పుడే ఏమీ కాలే, ఇంతవరకు కొబ్బరికాయ కొట్టినాడు, అమ్మేదానికి కూడా ప్లాన్ ఇస్తాడు అధ్యక్ష. ప్లాన్ కూడా చూడండి అధ్యక్ష ఎట్లుందో, 2017లో 425 కోట్ల భూమి అమ్ముతాడంట, 2023లో 1,295 కోట్ల భూమి అమ్ముతాడంట, 2024లో 1,834 కోట్ల భూమి అమ్ముతాడంట, 2025లో 2,885 కోట్ల భూమి అమ్ముతాడంట, 2026లో అంటే సంవత్సరం 4,000 5,000 4,000 5,000 ప్రతి సంవత్సరం యావరేజ్ మీద 5,000 కోట్ల భూమి అమ్ముతాడంట అధ్యక్ష. ఇట్ ఈజ్ ఆయన చెప్పడం కూడా ఇట్ ఈజ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని. ఏం ఫైనాన్స్ అధ్యక్ష? ఆస్తి, ప్రజల ఆస్తి, పాపం ఇక్కడ ఉన్న వాళ్ళ ఆస్తి. ఆయనది ఏం పోతుంది అధ్యక్ష? అమ్మడమే కదా. అసలు ఎవరు కొంటారని, ఎవరు అమ్ముతారు? ఏమన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారమా అసలు? అమరావతి బాండ్స్ అధ్యక్ష ఎంత? ఎప్పుడు లేని విధంగా 10.32%, 10.3% వడ్డీకి ఆయన తీసుకొచ్చి ఈరోజు మనకు SDLs ఉన్నాయి అధ్యక్ష, 6%, 7%. ఏం పోతుంది అధ్యక్ష వాళ్ళది? ఏం పోతుంది అసలు? వాళ్ళ ప్లాన్ కూడా చూడండి అధ్యక్ష, ఎటువంటి ప్లాన్ వేసినారంటే మొత్తము ఎక్కడెక్కడి నుంచి
ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వస్తాయంటే ఇది నడిపేదానికంటే అధ్యక్ష రెవెన్యూ షేర్ అండ్ డివిడెండ్స్, హెచ్ఆర్ఏ లీజ్ రెంటల్స్, అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కదా అధ్యక్ష వాళ్ళ నుంచి హౌస్ రెంటల్ అలవెన్స్ అదొక ఆదాయం అంట, హెచ్ఓడి లీజ్ రెంటల్స్, దాని తర్వాత యూటిలిటీ ఛార్జెస్, నీళ్లకు డబ్బులే, సాలిడ్ వేస్ట్, మన సూరేజ్ అన్నిటికీ డబ్బులే, ప్రతి దానికి గ్యాస్ స్టేషన్ డబ్బులు, అడ్వర్టైజింగ్ రెవెన్యూ, ప్రాపర్టీ ట్యాక్స్ రెవెన్యూ, అంటే కంప్లీట్ ఇక్కడ ఏదైతే ఆయన ఏదో కట్టాలని అనుకునేది ఉందో దానికి ఎంత ఖర్చు అవుతుందో ఆయనకు తెలియదు, ఎక్కడి నుంచి డబ్బులు తేవాలనో అది తెలియదు, దానికి వడ్డీలు ఎంతనో ఆయనకు తెలియదు, ఆస్తి ఏమో అమ్ముతారంట, మొత్తం ఇక్కడ నివసించే వాళ్ళందరితో ప్రతిదానికి అంటే కూర్చుంటే డబ్బులు, లేస్తే డబ్బులు, పడుకుంటే డబ్బులు, భోంచేస్తే డబ్బులు, ప్రతిదానికి డబ్బులు వసూలు చేస్తారంట. ఈ డబ్బుల ద్వారా సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంట అధ్యక్ష. అసలు ఏంది వీళ్ళ ఆలోచన ఏంది, వీళ్ళ కథ ఏంది? అప్పు కూడా చూడు అధ్యక్ష, అప్పు కూడా ప్లాన్ వేసేసినారు. ఎటువంటి ప్లాన్ అంటే ఫస్ట్ అధ్యక్ష 2440 కోట్లు అన్టైడ్ ఫండ్స్, 7477 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈక్విటీ, 2500 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 2000 కోట్లు బాండ్స్, CB1 CB2 అని రెండు బాండ్స్, 5000 కోట్లు హుడ్కో నుంచి, 12965 కోట్లు WB1 WB2 అంటే వరల్డ్ బ్యాంక్ 1 వరల్డ్ బ్యాంక్ 2, 3200 కోట్లు 3100 కోట, హుడ్కో 1 7500, అంటే 51,000 కోట్ల పనులకు వాళ్ళు చెప్పే ప్రకారం మొత్తం అప్పు అని చెప్పి చెప్తూ ఉండారు అధ్యక్ష. అసలు ఈ రకాలుగా అప్పు చేసి ఈ రకాలుగా చేస్తే అధ్యక్ష ఈ రోజు వాస్తవానికి మనకు ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి అధ్యక్ష, మన రాష్ట్రానికి ఈరోజు ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. ఈరోజు వెనుకబడిన ప్రాంతం ఉంది అధ్యక్ష, 4 జిల్లాలు రాయలసీమ, ప్రకాశం జిల్లా, 3 జిల్లాల్లో ఉత్తర కోస్తా ఎంతో వెనకబడి ఉంది. ఈరోజు నీరు సాగునీరు ఇచ్చిపెట్టి తాగునీరు సరిపడాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. దాదాపు అధ్యక్ష మనం చూసినట్లయితే కెనాల్లు ఉన్నే కెనాల్లు వెడల్పు చేసుకొని మొన్న ఏమైంది అధ్యక్ష, వాళ్ళే మళ్ళీ అడుగుతారు కృష్ణానది నీళ్లు వచ్చినాయి కదా ఎందుకు తోడుకోలేకపోయినా, అంటే తోడుకుంటే దాని కెనాల్ ఉండద్దా, ఎక్కడి నుంచి తోడుకుంటారు అధ్యక్ష కెనాల్లో? ఒకవేళ ఈ కరువు ప్రాంతానికి కెనాల్ని పెంచాలంటే కూడా దాదాపు ఎస్టిమేట్లు వేస్తే 25,000 కోట్లకు వస్తుంది అధ్యక్ష. గోదావరి నుంచి పెన్నాక అధ్యక్ష, గోదావరి కృష్ణా పెన్న లింకింగ్ చేసుకోవాలి, నదిని తీసుకొని రావాలి అక్కడి నుంచి ఇక్కడ నీళ్ళని చెప్పి చూసి ఈ ప్రాంతానికంతా కూడా నీటి సరఫరా చేయాలంటే దాదాపు 50,000 కోట్లు అవసరం ఉంటుంది అధ్యక్ష. తాగునీరు అధ్యక్ష, అక్కడ ఉద్దానం అయితేనేమి, ఇక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అయితేనేమి, దాని తర్వాత మన ప్రకాశం జిల్లా అయితేనేమి, కడప జిల్లాలో ప్రాంతం అయితేనేమి, అనంతపురం అయితేనేమి, అవన్నీ లెక్కేస్తే దాదాపు 50-60 వేల కోట్లు అవసరం ఉంది అధ్యక్ష. ఉత్తరాంధ్ర సుజల శ్రవంతికి దాదాపు 15,000 కోట్లు అవసరం ఉంది అధ్యక్ష. బళ్ళు ఆసుపత్రులు ఏదైతే మనం అన్ని కూడా మరమ్మతులు చేసి పిల్లలకు భవిష్యత్ బాగుండాలంటే 30,000 కోట్లు, ఇంత డబ్బులు అవసరం ఉండి ఆయన చెప్తాడు అధ్యక్ష 1,10,000 కోట్లు అప్పు చేస్తాడంట, మళ్ళీ 1,15,000 కోట్లు అప్పు చేస్తాడంటే ఏంది అప్పు ఏంది, ఈ వడ్డీలేంది, మన బాధ్యతలేమి, ఇన్ని బాధ్యతలు పెట్టుకొని చిన్నపిల్లల బళ్ళ గురించి చూడాలన్నా, చిన్నపిల్లల ఆసుపత్రుల గురించి చూడాలన్నా, పెద్దోళ్ళ ఆసుపత్రుల గురించి చూడాలన్నా, లేకుంటే కరువు ప్రాంతానికి నీటి సరఫరా చూడాలన్నా, తాగేదానికి నీళ్లు నుంచి చూడ నీళ్లు చూడాలన్నా, ఇవన్నీ చూడాలన్నా, లేకుంటే ఈయనకు నచ్చిన మాహిష్మతి కట్టాలన్నా అధ్యక్ష, ఎంత ఆశ్చర్యంగా మాట్లాడు, కట్టచ్చు అధ్యక్ష, మాహిష్మతి కూడా కట్టొచ్చు. ఎప్పుడు కట్టొచ్చు? మన దగ్గర సరైన సరిపడ్డ మనకు అవసరం ఉన్నంత డబ్బులు మన దగ్గర సమృద్ధి కొంట చేయొచ్చు. కానీ అసలు ఎంత అధ్వానంగా అధ్యక్ష, ఇంకోటి చెప్తాడు అధ్యక్ష ఆయన, ఇది రోడ్లంట ఏంది అధ్యక్ష, చూసినట్లయితే 46,000 కోట్ల వరకు అధ్యక్ష, కిలోమీటర్ 46 కోట్లు ఎక్కడ అధ్యక్ష, ఇనేమైనా పైన చంద్రమండలానికి రోడ్ వేస్తున్నారా, స్వర్గానికి రోడ్ వేస్తున్నాడు, ఎక్కడికి 46 కోట్లు అధ్యక్ష, అసలు ఎంత ఆశ్చర్యంగా. ఇంకోటి అధ్యక్ష ఇప్పుడు చెప్తాడు హైదరాబాదు 60% అంట, అంటే ఎవరు వినరు ఎవరు చదవరని అనుకుంటారు అధ్యక్ష? అసలు వాస్తవానికి మొత్తం హైదరాబాద్ జిల్లా అంతా కలిసి, హైదరాబాద్ జిల్లా అంతా కలిసి ఈరోజు తెలంగాణ స్థూల ఉత్పత్తికి 24% అధ్యక్ష, తెలంగాణ స్థూల ఉత్పత్తికి 24. ఆయన అంటాడు 60%, కలకత్తా 70%, అంటే ఎవరు వినడం లేదు, ఎవరికి చెప్పుకుంటూ పోతే ఎవరు చూసుకోవాలని చెప్పి ఎంత అన్యాయంగా అధ్యక్ష అసలు మాట్లాడడం. అసలు తెలంగాణ చూసినట్లయితే ఆదిలాబాద్ నిజామాబాద్ మొత్తం చూసినట్లయితే హైదరాబాద్ జిల్లా ఓన్లీ ఒక భాగం ఉంది దాంట్లో. అసలు ఇంత ఆశ్చర్యంగా మాట్లాడే ఆయన, ఇంకోటి అధ్యక్ష ఆయన చెప్పా అది కూడా స్పెషాలిటీ మళ్ళా ఏమని, ఇక్కడ కట్టేది తక్కువైతుందంట అధ్యక్ష, విన్నారు అధ్యక్ష ఎవరనేది, ఇక్కడ తక్కువైతుందంట, అసలు ఇక్కడ తక్కువ అంట, విజయవాడ హైదరాబాద్ ఎక్కువైతుందంట అధ్యక్ష. ఇక్కడ చూడండి అధ్యక్ష, సాయిల్ బేరింగ్ కెపాసిటీ SBC, ఎప్పుడైనా కానీ భూమిలో కట్టేదానికి భూమికి ఉన్న పటుత్వం ఎంత అని చెప్పి చూసినట్లయితే హైదరాబాదు 30 టన్లు చదరపు మీటర్కు అధ్యక్ష, చదరపు మీటర్కు హైదరాబాద్కు 30 టన్నులు బరాయిస్తే, చెన్నై 12 నుంచి 15 టన్లు బరాయిస్తే, బెంగళూరు 25 నుంచి 30 టన్లు బరాయిస్తే, అమరావతి ఎంత అధ్యక్ష, 9 టన్లు, ఇంచుమించి 25 మీటర్లు పోవాలి అధ్యక్ష, ఇక్కడ 25 మీటర్లు లోపలికి పోవాలి, అందుకనే 30 కూడా
33 మీటర్లు లోపలికి పోవాలి. ఈరోజు ఎంత అసలు సునాయాసంగా కాన్ఫిడెంట్ గా కన్విక్షన్ తో చాలా ఇక్కడ చాలా తక్కువ అండి అని అంటాడు. ఏం అధ్యక్ష ఇంత అన్యాయం అడుగులంటే అసలు ఇంత అంటే ఎవరు చూడడం లేదనా పెట్టడం లేదనా అసలు కళ్ళు మిటికరించకుండా అసలు చాలా తక్కువ అండి ఇక్కడ అని అంటాడు. ఎంత అన్యాయం అధ్యక్ష అసలు ఈయన తొందరపాటు అధ్యక్ష. నేను ఛాన్సల్ చూసిన అధ్యక్ష ఈయన చూసి ఎందుకంటే ఎవరంటే వాళ్ళు పేపర్ తెచ్చిస్తే చదివేస్తాడు. ఈయన చూసిన తర్వాత ఒక సరిగ్గా ఈయనకు సరిపోయే కథ ఒకటి ఉంది అధ్యక్ష. హెలికాప్టర్ ఉంటుందంట అధ్యక్ష. హెలికాప్టర్లో ఒక నలుగురు ప్రయాణిస్తూ ఉంటారంట. ఒక ఆయన ఒక మంచి క్రీడాకారుడు అంటే మన సచిన్ టెండూల్కర్ టైప్ క్రీడాకారుడు. ఒక ఆయన మంచి ఎకానమిస్ట్ అధ్యక్ష, బాగా చదువుకున్న అమర్త్య సేన్ టైపులో ఒక ఎకానమిస్టు, మన ప్రతిపక్ష నాయకులు గారు. అదేవిధంగా ఒక స్కూల్ పిల్లోడు. నలుగురు పోతూ ఉంటారంట అధ్యక్ష. నలుగురు పోతూ ఉంటే సడన్గా మధ్యలో ఏదో ఇబ్బంది కలుగుతుందంట అధ్యక్ష. ఇబ్బంది కలిగిన తర్వాత పారాషూట్లు ఎన్ని ఉంటాయి అధ్యక్ష? పారాషూట్లు ఓన్లీ 4 ఉంటాయి. సో చూసి ఫస్ట్ మన క్రీడాకారుడు ఉండేసి, నేను ఈ రాష్ట్రానికి చాలా అవసరము, నేను క్రికెట్ ఆడకుంటే కానీ భారతదేశం ఏమైపోతే రేపొద్దున పాకిస్తాన్ వస్తే ఆడేవాళ్ళు ఎవరు, ఏం సంగతి నేను అవసరం అని చెప్పి పైలట్ చెప్తాడు మీరు పారాషూట్ వేసుకుని దుంకేయండి ఇది కూలిపోయేటట్లుందని చెప్పి. వెంటనే ఆయన ఎవరిని అడగకుండా పారాషూట్ వేసుకొని దుంకేస్తాడు అధ్యక్ష. రెండో ఆయన ఎవరో మన అమర్త్య సేన్ టైప్లో ఎకానమిస్ట్ ఉంటారు కదా అధ్యక్ష, ఆ ఎకానమిస్ట్ ఏం చేస్తాడు, నేను లేకుంటే భారతదేశం ఏం కావాలో, ఫస్టే ఆర్థిక మాంద్యం వచ్చేటట్లుంది, ఇబ్బందికరంగా ఉంది, నేను కూడా అవసరం అని చెప్పి ఆయన పోతుంది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు మూడో ఆయన, ఆయన కూడా గబాగబా నేను లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవుతుందని చెప్పి ఆయన పోతాడు. మిగిలినది ఎవరు అధ్యక్ష? మిగిలిన స్కూల్ పిల్లోడు, మన మదర్ తెరిసా లాంటి పెద్ద మనిషి ఒక ఆయన మిగులుతారు అధ్యక్ష. రామకృష్ణ పరమహంస మాదిరి అట్లా పెద్ద మనుషులు మిగులుతారు. ఆయన ఉండి నాయన ఇంకొకటే మిగిలింది, మనం చూస్తే 5 మంది ఉంటుంది, 4 పారాషూట్లు ఉన్నాయి, ఒకటి మిగిలింది, నువ్వు తీసుకొని పో అంటే వద్దు స్వామి మీరు పోండి మదర్ మీరు పోండి స్వామి పర్లేదు అంటే, లేదమ్మా మాకు వయసు అయిపోయింది, మా వయసు అయిపోయింది కదా, నువ్వు పిల్లలు ఇంకా భవిష్యత్తు ఉందంటే లేదు రెండు ఉన్నాయి అంటారు. రెండు ఎక్కడి నుంచి వచ్చానంటారండి ఆయన. మూడు ఆయన ఉన్నాడు చూడండి సార్, ఆయన చంద్రబాబు నాయుడు అని పొరపాటున తొందరపడి నా స్కూల్ బ్యాగ్ వేసుకుని దుంకేశాడు. ఇంత తొందర అధ్యక్ష, చాలా తొందర, అనవసరంగా చేతికి వేసుకో చదివేయడమే. ఆయనకు దీనికి తేడా చెప్పలేడు, అసలు ఆశ్చర్యకరంగా ఉందంటే ఏమనంటే ఏదేదో చెప్పేస్తున్నాడు అందరు వింటారు కదా అని చెప్పి ఎస్బీసీ గురించి. అసలు ఇటువంటి ఇంకోటి అధ్యక్ష, ఇంతకుముందు కూడా చెప్పినాడు డీసెంట్రలైజేషను కియా నా వల్లనే వచ్చిందండి. లాస్ట్ టైమే చదివిన అధ్యక్ష పార్క్ గారు, పార్క్ గారు ఏమన్నారు 2007 అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ గారు ఉండగా, రాజశేఖర రెడ్డి గారు తనతో మాట్లాడినప్పుడు ఒక మంచి పెద్ద కార్ ప్లాంట్ ఇక్కడ పెట్టాలి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి తనకు కోరడం జరిగింది. అప్పుడు నేను హుండై కంపెనీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు ప్రతినిధిగా ఉన్నాను, హెడ్గా ఉన్నాను కాబట్టి అది మనసులో గుర్తు పెట్టుకొని అప్పటి నుంచి వర్కౌట్ చేసి ఆ వర్కౌట్లో భాగంగా మేము ఈరోజు అక్కడ అనంతపురంలో కియా ప్లాంట్ పెట్టినామని వాస్తవాన్ని అసలు చెప్తారు అధ్యక్ష. ఆయన ఊరికే కొరియన్ కంపెనీలు 2005 సంవత్సరం నుంచి కొరియన్ కంపెనీలు ఇక్కడ భారతదేశంలో ప్లాంట్ పెట్టాలని ప్లానింగ్ చేసి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఉండగా తను ఫస్ట్ ఐడియా ఇవ్వడం, ఆ ఐడియా తర్వాత వాళ్ళు పరిశీలించడం, ఒక ఉత్తరం లెటర్ రాసినారు అధ్యక్ష. లెటర్ అయినా కూడా లేదు నేనే కియా తెచ్చిన అంటాడు. ఉండొచ్చు అధ్యక్ష, ప్రయత్నం కూడా ఉండొచ్చు, కాదనడం లేదు. కానీ శ్రీకాకుళంలో 3IT అది ఇంకా మీకే తెలుసు. ఈరోజు హెచ్ఎన్ఎస్ఎస్ అధ్యక్ష, హెచ్ఎన్ఎస్ఎస్ నేనే అంటాడు. హెచ్ఎన్ఎస్ఎస్ ఎంత అధ్యక్ష? 5,000 చిల్లర కోట్లు యాక్చువల్గా ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఉండగా 3,500 కోట్లు ఖర్చు పెడితే ఈయన వచ్చి లాస్ట్లో ఇంతో అంతో ఈ పక్క ఆ పక్క కొద్దిగా లైనింగ్ చేసి హెచ్ఎన్ఎస్ఎస్ నేనే చేసిన అంటాడు. ఇది చాలా అసలు అన్యాయమైన మాటలు, అన్యాయమైన పరిస్థితి అధ్యక్ష. ఆయనకు విచిత్రమైన ఆలోచనలు అధ్యక్ష, ఎవరికి రాని ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు కొన్ని వింటుంటే అధ్యక్ష, మేము అసలు ఒకసారి అధికారులతో వింటుంటే ఆశ్చర్యకరంగా ఉంది. ఒకరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పినారంట అధ్యక్ష, ఇది వాస్తవానికి జరిగిండేదంట అధ్యక్ష, పొద్దున్నే చెప్పినారంట అధ్యక్ష. అంటే విచిత్రమైన వినూత్నమైన ఆలోచనలు ఇదో ఇట్లాంటివన్నీ అప్పు చేసి అప్పు ద్వారానే జరుపుతానని చెప్పి. ఓ రోజు చెప్పినారంట అధ్యక్ష, గురువుకు వందనము అని ఒక ప్రోగ్రాం పెడదామని అన్న అధ్యక్ష. సో ఆయన పేజీలో ఎవరైతే పేర్లు చెప్తే బాగుండదు, పేజీలో ఉండేవాళ్ళంటే అదేంటి సార్ గురువుకు వందనం అని అంటే, గురువుని మనము పూజించాలి కదా, వందనం అని పెడితే పబ్లిక్ అందరూ నన్ను చూసి అబ్బాయి ఎంత భక్తి శ్రద్ధలు అని అనుకుంటారు అని అంటది. సో ఏం చేద్దామని సార్ గురువుకు అందరు వందనం ప్రోగ్రాం ఏం చేద్దామంటే, ఏం లేదు పొద్దున్నే వాళ్ళ కాళ్ళు కడిగేసి ఆ నీళ్లు తీసుకొని తల మీద వేసుకొని కొద్దిగా తాగడం అని అంట అధ్యక్ష. కాళ్ళు కడగడం, నీళ్ళని తీసుకోవడం,
తల మీద వేసుకోవడం, కొద్దిగా తాగడం, ఇది వాస్తవానికి జరిగినది అధ్యక్ష. అయితే ఆ సీనియర్ ఆఫీసర్ ఎవరైతే ఉండారో ఆయన అంటే, సార్ ఇది ఆరోగ్యానికి మంచిదో కాదో సార్, కాళ్ళు కడగాల తాగాలంటే ఉండాలని చెప్పేది మీకు అర్థం కావట్లేదు, వినండి అసలు పబ్లిక్ నన్ను చూసి బాగా ఇది అనుకుంటారంటే, ఏమో సార్ ఒకసారి ఆలోచన చేయండి, ఈ కడిగిన కాళ్ళు కోసుకోవడం అంటే. దానికి ఆయన అంట, లేదు లేదు పొద్దున్నే నాకు మెడిటేషన్ చేసేటప్పుడు ఐడియా వచ్చింది, నువ్వు ఊరికి విను అంటే, ఆయన ఉండి ఆఫీసర్ ఉండి మెడిటేషన్ ఆలోచన లేకుండా ఉండేదాని కోసం కదా సార్ చేసింది, మీరు మెడిటేషన్ చేసే ఆలోచన ఎక్కడ తెచ్చుకున్నారు. ఇట్లా ఇన్ని రకాల ఇవి చేసి ఈ అమరావతి అని చెప్పి పాపం ఇక్కడ వాళ్ళను మోసం చేసి వాళ్ళకు అన్యాయం చేసి రాష్ట్రానికి అన్యాయకాంతం చేసి మొత్తం దానికి సంబంధించిన కంప్లీట్ ఒక వ్యాపారం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రాష్ట్ర భవిష్యత్తునంత పక్కన పెట్టి ఈ రోజు ఇన్ని అప్పులు చేసి ఇన్ని రకాలు చేసి సెల్ఫ్ ఫైనాన్సెస్ ఏంటి అధ్యక్ష. జిల్లాల వారిగా బాబు గారు చేసిన ప్రకటనలు చూసినట్లయితే దీంట్లో ఎన్ని అయినాయి అధ్యక్ష, శ్రీకాకుళం స్మార్ట్ సిటీగా శ్రీకాకుళం ఉంది అధ్యక్ష, మీకే తెలియాలి లేదనుకుంటా. జిల్లాలో నూతన పారిశ్రామిక నగరం భావనపాడు, కళింగపట్నం పోర్టులు, ఈ విధంగా ఒకటొకటి కృష్ణ, విజయనగరం, పశ్చిమ గోదావరి. మాకైతే అధ్యక్ష కర్నూలు స్మార్ట్ సిటీ అన్నాడు, కర్నూలులో పులులకు పార్క్ అంట, జింకలకు పార్క్ అంట, పాప మా తోటి ఆయన ఉన్నాడు గుమనూర్ జయరామ్ గారు, ఆలూరులో జింకలకు పార్క్, కర్నూలు శ్రీశైలం పులులకు పార్క్. ఏందేందో అధ్యక్ష ఒక్కటన్నా అధ్యక్ష, నూట చిల్లర, నూట చిల్లర ఫస్ట్ సంవత్సరంలో చేసిన వాగ్దానాలు. ఇట్లా ఇదే అసెంబ్లీలోనే అసలు చదువుకుంటూ పోతే ఇది చాలా చాలా టైం పడుతుంది. గుంటూరు విజిటిఎం మెట్రో రైలు, విజిటిఎం మెట్రో రైలు, వ్యవసాయ వర్సిటీ, ఏ ఎయిమ్స్ అధికంగా కేంద్రం నుంచి వచ్చినది, చిత్తూరు తిరుపతి, కర్నూలు స్మార్ట్ సిటీగా కర్నూలు, ఎన్నో లేని అధ్యక్ష ఇంకా ఆయన చెప్పుకుంటూ పోతే పూర్తి ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతాం. మొత్తం మీద ఒక్కటి అధ్యక్ష మనం గమనించుకోవాల్సినది ఏమంటే, మన రాష్ట్రము 2014 తర్వాత పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు, ఆ ఇబ్బందులను వీళ్ళు ఇంకా కొద్దిగా ఇబ్బంది అయ్యే పరిస్థితికి తెచ్చి పెట్టేసినారు. విపరీతమైన అప్పులు తెచ్చినారు, 97,000 కోట్ల ఉండే అప్పులను 2,60,000 కోట్లకు అప్పులు తెచ్చినారు. పోనీ చేసిన అప్పును ఏం చేసినారు వీళ్ళంటే, ఎక్కడ గట్టిగా కాంక్రీట్ స్టీల్ ఎక్కడ కనపడదు అధ్యక్ష, ఏమి విచిత్రం అధ్యక్ష, వీళ్ళు ఎక్కడ కాంక్రీట్ స్టీల్ కనపడదు. ప్రతిసారి అంతే, ఈయన పరిపాలన చేసినప్పుడు ఎప్పుడైనా కానీ అప్పు పెంచుతాడు, స్థూల ఉత్పత్తి అప్పు సంబంధించిన ఏదైతే నిష్పత్తి ఉంటో దాన్ని పెంచుతాడు, ఆస్తిని తగ్గిస్తాడు, అప్పును పెంచుతాడు, రకరకాలుగా చేస్తారు అధ్యక్ష, గట్టిగా కాంక్రీట్ ఉండదు. మనకు బాధ్యతలు ఎన్నో ఉన్నాయి, ఈ బాధ్యతల్లో ఇంతకుముందు నేను చెప్పినట్లుగా మనకు మొత్తం 13 జిల్లాలంతా కూడా కంప్లీట్గా అభివృద్ధి చెందాల్సిన బాధ్యత ఉంది, అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి అధ్యక్ష మనం ఎప్పుడైనా కానీ ఈ మహిష్మతి కట్టాలి, ఎవరో ఫిల్మ్ డైరెక్టర్ ద్వారా మనము డిజైన్స్ తీసుకోవాలి, ఇవన్నీ ఇట్లాంటి ఐడియాలు మనకు సరిపోతాయి అధ్యక్ష. ఇప్పుడుండే పరిస్థితుల్లో మనం ఎంతసేపు మొత్తం సమగ్రమైన అభివృద్ధి రాష్ట్రం చేసుకోవాలి, మనం పిల్లలకు ఫస్ట్ చదువులు చెప్పేదానికి బళ్ళు బాగా చేసుకోవాలి, మనకు ఆసుపత్రులు బాగా చేసుకోవాలి, మన యువతకు మనకు ఉపాధి కలిగేదానికి వాళ్ళకి ఏదైనా పరిశ్రమ తేవాలి, మన రైతులకు వెనుకబడిన ప్రాంతాలకంతా నీళ్ళు ఇచ్చుకోవాలి, తాగేదానికి ఇబ్బందికరమైన ప్రాంతాల్లో నీళ్ళు ఇచ్చుకోవాలి, ఇవన్నీ కూడా బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఎంతో ఆలోచనతో ఎంతో దూరము, ఎందుకంటే ఏ నిర్ణయం మనం తీసుకున్నా కూడా భావి తరాలందరూ కూడా ఆ నిర్ణయాన్ని బట్టి వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఎంతో బాధ్యతతో పాటు ఈ ప్రభుత్వం అంతా కూడా చాలా జాగ్రత్తగా పరిపాలన చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి ప్రతిపక్షం కూడా ఇవన్నీ ఊరికే కేవలం బురద జల్లాలి మన మీద అనే ఆలోచన లేకుండా రాబోయే కాలంలోన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వానికి సలహాలు తీసుకుంటాం అధ్యక్ష, మంచి సలహా అయితే ఖచ్చితంగా తీసుకుంటాం, అంతేగాని ఊరికి బురద జల్లే ప్రోగ్రాం కాకుండా ఏ సలహా వచ్చినా స్వీకరించడానికి రెడీగా ఉన్నాం, సహకరించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం అధ్యక్ష.